ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अशास्त्रविहितं घोरम्. तप्यन्ते ये तपोजनाः दम्भाहङ्कारसंयुक्ताः కామరాగబలాన్వితాః. సో ఇక్కడ టాపిక్ ఏమంటే, వ్యక్తులలో అందరి యందు నిష్ఠ ఉంటుంది, ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది నిష్ఠ. నిష్ఠ అన్నది శ్రద్ధాశబ్దానికి పర్యాయము, ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. లోకంలో ఒక అభిప్రాయం ఏమిటంటే, ఎవరో దేవాలయాలకు వెళ్ళి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు, వాళ్ళ యందే శ్రద్ధ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఆ మాల్స్కి దానికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఏ శ్రద్ధ ఉండదు అనే ఒక అభిప్రాయం. అది సరికాదు. శ్రద్ధ లేనివాడు ఎవడూ ఉండడు, అందరికీ శ్రద్ధ ఉంటుంది. ఇటు వచ్చి ఎవడి శ్రద్ధ వాడిది, యో యశ్రద్ధ స ఏ వసహ, ఎవడి శ్రద్ధ వాడిది. మేము చిన్నప్పుడు ఆ సినిమాల మీద ఎంతో శ్రద్ధ ఉండేది మాకు. పెద్దవాళ్ళు, మా నాయనగారు మొదలైన పెద్దలు, ఏమిటో వీళ్ళకి ఇంత శ్రద్ధ ఈ సినిమాల మీద, ఏముందో దాంట్లో అని పాపం వాళ్ళు విస్తుపోతూ ఉండేవారు. మాకు తెలిసేది కాదు. అలాగే పారిపోయి ఆ టూరింగ్ టాకీసుల చుట్టూ వెళ్ళి రాత్రి నిద్రపోవడం మానేసి ఆ టూరింగ్ టాకీసుల చుట్టూ తిరిగి అవేవో సినిమాలు, పిచ్చి పిచ్చి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. ఆ శ్రద్ధ అలా ఉంటుందంతే. కాబట్టి యో యశ్రద్ధ స ఏవ సహ, ఎవడి శ్రద్ధ వాడిది. ఇక టాపిక్ ఏమిటంటే, వ్యక్తిలో ఉన్న శ్రద్ధ ఫలానా, అంటే సాత్వికమా రాజసమా తామసమా, అది ఎలాగ గుర్తుపట్టడము, అది అర్జునుని ప్రశ్నది, దానికి సమాధానం. సో వాడు చేసే తపస్సుని మీరు పరిశీలించండి. దానివల్ల ఏమవుతుందంటే, వాడి శ్రద్ధ రాజసమా తామసమా లేక సాత్వికమా అన్నది మనకి తెలిసిపోతుంది, వాడు చేసే తపస్సుని పరిశీలిస్తే. తర్వాత వాడు చేసి వాడు తినే తిండిని మీరు పరిశీలిస్తే కూడా వాడి నిష్ఠ ఏమిటో మనకి బయటపడుతుంది అని చెప్పబోతున్నారు. ఈ విధంగా దానివల్ల ప్రయోజనం ఏమిటి, ఎదుటివాడి నిష్ఠ ఫలానా అని తెలిసిందనుకోండి మనకి, దానివల్ల మనకి ఏమిటి లాభము అంటే, మనం వాడిని అనుసరించాలా అక్కర్లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు లోకంలో ఎవరో గురువుల పేరుతోటి చాలామంది చలామణిలో ఉంటారు, గురువులుగా చలామణి అవుతూ ఉంటారు, విచ్ ఈజ్ ఆల్ రైట్. అయితే మనం ఎన్నుకునేటప్పుడు సాత్వికమైన నిష్ఠ కలిగిన గురువుని ఎన్నుకోవాలి. రాజస నిష్ఠ తామస నిష్ఠ ఉన్న గురువుని మీరు ఎన్నుకున్నారనుకోండి, మీ జీవితమే వ్యర్థమైపోయే సందర్భం ఉంటుంది. చాలామంది ఆ పొరపాటు చేస్తూ ఉంటారు, రాజస నిష్ఠని తామస నిష్ఠని కలిగి ఉన్న వ్యక్తులను గురువుగా ఎన్నుకుంటారు. ఎందుకంటే బాహ్యమైన ఆడంబరాలకి అట్టహాసాలకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు జనులు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అలాగే ఉంటారు. సాత్విక నిష్ట కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు. సాత్విక నిష్ట కలిగిన మహాత్ములను మనం అనుసరించాలి అనే శ్రద్ధ గలవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. లోకము అట్టహాసానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక స్వామి వస్తుంటే ఆయనతో పాటుగా బాణాసంచ కాల్చుకుంటూ ముందు వెనక పెద్ద హడావిడిగా వచ్చారనుకోండి, ఇంకొక స్వామి నడుచుకుంటూ భుజం మీద కండువా వేసుకుని లేచక్క వచ్చాడు అనుకోండి, ఈ జనం ఎవళ్ళని ఫాలో అవుతారు? ఆ బాణాసంచా స్వామిని ఫాలో అవుతారు. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఒక స్వామి నడిచి వచ్చాడు అనుకోండి, ఇంకో స్వామి గుర్రమో లేకపోతే ఏనుగో ఎక్కువ వచ్చాడు అనుకోండి, ఎవరిని ఫాలో, లేకపోతే పల్లకిలో వచ్చాడు అనుకోండి, ఎవరిని ఫాలో అవుతారు? ఆ పల్లకి స్వామినే ఫాలో అవుతారు. ఇట్ ఈజ్ లైక్. ఇంతేకాదు, మరి నేను చెప్తే మీరు కంప్లైంట్ చేస్తున్నాను అనుకుంటారు, ఒక స్వామిని భిక్షకు పిలిస్తే 10,000 రూపీస్ అవుతుంది, ఇవ్వాల్సి ఉంటుంది అని రూల్ పెట్టారనుకోండి, ఇంకో స్వామి పిలిస్తే చాలు వస్తానన్నట్టుగా ఇంకో స్వామి ఉన్నాడనుకోండి, వీళ్ళు ఆ పిలిస్తే చాలు వస్తానన్న స్వామిని పిలవరు, ఆ 10,000 రూపీస్ భిక్ష స్వామినే పిలుస్తారు. ఆయన నాకు ఖాళీ లేదన్నా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి 2 నెలల ముందే అపాయింట్మెంట్ తీసుకుని డేట్ ఫిక్స్ చేసుకుని ముందే 10,000 రూపాయలు జమ కట్టే వస్తారు వీళ్ళు. పీపుల్ ఆర్ క్రేజీ ఫెలోస్, ఐ టెల్ యూ. అంటే దీన్ని బట్టి మీకు జనం ఎటుంది వీళ్ళ ఫోకస్ అన్నది అర్థమవుతుంది. మొత్తం మీద ఈ నిష్ఠ యొక్క స్వరూప స్వభావాలను తెలిసి ఉండడంలో చాలా ప్రయోజనము గలదు. తపస్సు చేస్తుంటే వాడి తపస్సుని చూసి మనం నిష్ఠని చెప్పేయచ్చు.
వీడేం తపస్సు చేస్తాడంటే ఘోరమైన తపస్సు చేస్తాడు. ఘోరమైన అంటే రెండు రకాలుగా చూస్తే మనకి భయం వేస్తుంది. ఏమిట్రా వీడు ఇలాంటి తపస్సు చేస్తున్నాడు, బతికి బట్ట కడతాడా లేకపోతే ఈ తపస్సులోనే వీడు ప్రాణాలు పోతాయా అన్నట్టుగా భయం వేస్తుంది. అలాంటి తపస్సు చేస్తూ ఉంటాడు, ఘోరమైన తపస్సు. ఈ ఘోరమైన తపస్సు శాస్త్ర నిషిద్ధము. శాస్త్రం ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉండే తపస్సుని బోధిస్తుంది తప్ప ఘోరమైన తపస్సుని శాస్త్రము ఎన్నడూ విధించలేదు, పైగా నిషేధించింది కూడాను. ఇప్పుడు కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఈ ఉపవాసాలు చేసేప్పుడు వాళ్ళు ఎలా అది ఘోరమైన తపస్సుగా దాన్ని కన్వర్ట్ చేసేస్తారు. ఉపవాసం అనేది తపస్సు, దాన్ని ఘోరముగా తయారు చేసి పెట్టుకునేటువంటి పొరపాటును కొంతమంది చేస్తారు. ఈ పొరపాటు మోర్ ఆఫెన్ దాన్ నాట్ అంటే తరచుగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. స్త్రీలు సెంటిమెంట్ మీద పోతారు, ఏకాదశి ఉపవాసం ఉండాలి అని ఒక జనరల్ రూలు, అది ఫాలో అవుతారు. ఇది కాకుండా ఏదో బాబా గారి ప్రీత్యర్థము బుధవారమో గురువారమో అని అదో ఉపవాసం పెట్టుకుంటారు. సో గురువారం బాబాగారికి ప్రీతి, బాబాగారికి ప్రీతి ఏమిటి? గురువారం అన్ని వారాలు ప్రీతి అయి ఉంటాయి ఆయనకి, అంతేనా? అయితే గురువారం ఒక్కటే ప్రీతి, మిగతా 6 రోజులు ఆయన ఎక్కడన్నా దాముకునేవారా ఏమన్నానా? ఏమిటి ఇదంతాను? ఇదంతా కూడా చాలా అసందర్భంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతి, ఏం మిగతా వారాలు ప్రీతి కాదా? ఎవడు చెప్పాడు నీకు శనివారం ప్రీతి అని? అన్ని వారాలు ప్రీతే, దీంట్లో మళ్ళీ ప్రీతి ఏమిటి అసలు? ఫలానా వారం ప్రీతి అని వీళ్ళు పెట్టుకున్న సెంటిమెంట్ కదది. అలాంటి సెంటిమెంట్ ఏదో పెట్టుకోవడం, పెట్టుకుని బాబాగారి ప్రీత్యర్థం గురువారం నాడు ఉపవాసం, ఏకాదశి బుధవారం వచ్చిందనుకోండి, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? లేకపోతే ఏకాదశి శుక్రవారం వచ్చిందనుకోండి, గురువారం బాబాగారు ఉపవాసం, శుక్రవారం ఏకాదశి ఉపవాసం, ఉపవాసం పోనీ ఒకటి స్కిప్ చేద్దామంటే భయం. ఎందుకంటే వ్రతం పెట్టుకుంటారు కదా, స్కిప్ చేస్తే ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని భయం. సో ఈ విధంగా భయం కారణంగా తపస్సు చేయటం, ఆ మాట నిలబెట్టుకోకపోతే దేవుడికి కోపం వచ్చి మనల్ని పనిష్మెంట్ చేస్తాడేమో అనేటువంటి ఒక రాంగ్ సెంటిమెంట్ కారణంగా ఈ విధమైనటువంటి తప్పు పని చేయటము, అంటే అధికముగా ఉపవాసము చేయుట, దానివలన ధాతు వైషమ్యం నిర్మాణమయ్యి శరీరంలో ఉండే సప్త ధాతువులు అవి ఉంటాయి కదా, ధాతువులు అంటే శరీరం తయారైనటువంటి ముడి సరుకు, మధ్య మాంసము ఇత్యాదులు, వాటిల్లో వైషమ్యము వచ్చి శరీర ఆరోగ్యం పడయ్యే ప్రమాదం ఉంది. యోగ సూత్రాల్లో దీని మీద కొంత చర్చ ఉంది. అక్కడ తపస్సు అనే మాట వస్తుంది కదా, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని ఒక సూత్రం ఒకటి ఉంటుంది, సాధనపాదంలో మొదటే ఉంటుంది అది. దాంట్లో తపస్సు ఏమిటి అన్న చోట ఈ చర్చ చేశారు. కాబట్టి మీరు తపస్సు పేరుతోటి ఆరోగ్యం జడగొట్టుకోకూడదు. కొంతమంది తపస్సు పేరుతో రోగాలను తిక్కుని తెచ్చుకుంటారు, అలాంటి తపస్సులు చేయకూడదు. అలాంటి తపస్సులు చేస్తున్నారంటే మీరు బలమైన కోరిక తీరడం కోరిక పెట్టుకుని ఆ కోరిక తీరడం కోసం ఇటువంటి తపస్సు చేస్తున్నారేమో అని మనం అనుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ఒక భయము కారణంగా, అనేక సందర్భాల్లో భయమున్న ప్రతి సందర్భంలోనూ సూపర్స్టిషన్ ఉంటుంది, అంధవిశ్వాసము ఉంటుంది. భయం ఉందంటే అది సూపర్స్టిషన్లో పడిపోతుంది, లేకపోతే భయానికి హేతువు లేదు. కాబట్టి అటువంటి కారణం మీరు చాలా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది ఈ పాఠం. ఎందుకంటే ఇలాంటి పాఠాలు మీకు ఎవడో చెప్పడు, ఎవడో నాలంటి పొట్టుగాడు ఎవడో చెప్తాడు తప్ప మామూలుగా మీకు లోకంలో ఇలాంటి పాఠాలు ఎవడో చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పూజలు చేయండి, ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేస్తే మీకు కోరికలు తీరుతాయి, మీకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పండి, ఆ సమస్య ఏ దేవత నిర్మాణం చేసిందో చెప్పి దానికి తగ్గ పూజ నేను చెప్పేస్తాను అన్నట్టుగా ఉంటారు. ఇట్ ఈజ్ లైక్ దట్, ఆల్మోస్ట్ లైక్ డయాగ్నాస్టిక్స్. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాడు ఏదో ఎక్స్రే అంటాడు లేకపోతే బ్లడ్ టెస్ట్ అంటాడు, ఇలాంటివి 2-3 టెస్టులు చేసి మీకున్నటువంటి ఆ వైషమ్యం ఏ రకమైన అనారోగ్య హేతువేదో దాన్ని పసిగట్టి దానికి మందు ఇచ్చి పంపిస్తారు కదా. మన వాళ్ళు కూడా అలాగే ఉంటారు, మీరు వెళ్ళగానే కష్టంతో వెళ్ళగానే అసలు ఏ దేవత కారణంగా మీకు కష్టం వచ్చింది, ఏ గ్రహం కారణంగా వచ్చింది, ఏ నక్షత్రం కారణంగా వచ్చింది అంతా కూడా వాళ్ళు లెక్క వేసేసి మీకు డయాగ్నాస్టిక్స్ ఇచ్చేస్తారు.
ఇచ్చేసి మళ్ళీ వెంటనే దానికి పరిష్కారాలు కూడా ఇచ్చేస్తారు. ఈ పూజ చేయండి, ఆ జపం చేయండి, అది చేయండి అని పరిష్కారాలు ఇచ్చేస్తారు. అలా చాలామందికి రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయని కూడా ప్రచారం చేసే రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఏమిటనుకుంటున్నారు? ఇలాగా భగవద్గీత పేరు చెప్పి భగవద్గీతలో రిజల్ట్స్ వద్దని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. ఓకే, మీ ఐడియాస్, మీకు చాలా ఐడియాస్ ఉండుంటాయి, మీరు బాగా శాస్త్రాలు అవి బాగా అధ్యయనం చేసి ఉండవచ్చు కూడా. అయినప్పటికీ కూడా ఆ భావజాలమంతని పక్కన పెట్టి అసలు ఓపెన్ మైండ్ తోటి విని చూడండి. ఏమైనా మీకు ఉపయోగపడే అంశాలు ఉంటే తీసుకోవచ్చు, ఉపయోగపడే అంశాలు లేకపోతే ఏమీ ప్రమాదమైన ఎవరిదారిని వారు వెళ్ళవచ్చు. కాబట్టి కొంచెం ఓపెన్ మైండ్తో వినవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనవి చేయడం కూడా నాకు అలవాటు, మీకు తెలియని సంగతి ఏమీ కాదు. కాబట్టి వీళ్ళు ఘోరమైన తపస్సును చేస్తారు. ఇటువంటి ఘోరమైన తపస్సు శాస్త్రం విధించలేదు ఎక్కడా కూడా. శాస్త్రం విధించిందో మానిందో వాళ్ళకేం తెలుసు? అసలు వాళ్ళకి శాస్త్రమే తెలియదు, శాస్త్రజ్ఞానం ఉండదు. శాస్త్రము వాళ్ళకి తెలుసుకోరు, వాళ్ళు సంస్కృతం చదువుకోరు. సంస్కృతం చదువుకుంటే శాస్త్రం కొద్ది గొప్ప తెలుస్తుంది. అది తెలిసే అవకాశమే, శబ్దజ్ఞానం లేనివాడికి శాస్త్రం తెలిసే అవకాశం లేదు. పోనీ శాస్త్రం తెలుసున్న వాళ్ళని అనుసరిస్తారా? అది ఉండదు. కాబట్టి ఏమవుతుంది, ఏది శాస్త్ర విహితము ఏది కాదు అనే వివేకము కొరబడుతుంది. ఆ కారణంగా అశాస్త్ర విహితం అంటే శాస్త్ర విహితము కానీ తపస్సుని ఈ జనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే శాస్త్ర విహితము కాలేదో అది ఘోరమైనటువంటి తపస్సు అంటే భయమును గొల్పే తపస్సు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీకు దృష్టాంతం చెప్పాలంటే, మామూలుగా మేకులతో తయారు చేసిన ఆసనం ఒకటి తయారు చేస్తారు. మేకులతో మేకులు కొట్టి ఆసనం ఒకటి తయారు చేస్తారు. అది కస్టమ్ మేడ్ది అంటే మామూలుగా మీరు వడ్రంగిన ఒకటిని పట్టుకుని ఓ చెక్క ఒకటి సంపాదించి కొంచెం గట్టిగా ఉండి, చెక్క గట్టిగా ఉండాలి లేకపోతే మేకులు ప్రమాదం, గట్టిగా ఉండాలి. వాటికి మేకులు కొట్టి దాని మీద కూర్చుంటాడు, కూర్చుని జపం చేస్తాడు. అది ఘోర తపస్సులోకి వస్తుంది. చిత్రం ఏంటంటే ఈ ఘోర తపస్సు చేసి వాళ్ళందరూ కూడా వీడు ఏకాంతంలో తను ఉంటున్న కుటీరం లోపల ఎవళ్ళకి తెలియకుండా మేకుల పీట వేసి కూర్చోవచ్చు కదా, అక్కడ కూర్చోడు. అక్కడ ఆ పీటను మూల దాచిపెట్టేస్తాడు. దాచిపెట్టేసి మామూలుగా మద్దతు మంచమో ఏదో వేసుకు పడుకుని కాలక్షేపం చేస్తాడు. మామూలుగా ఎక్కడైనా ఒక 10,000 మందో లేకపోతే 100,000 మందో కుంభమేళా ఇత్యాది స్థలాలలో జనం పోగొడతారు కదా, అక్కడికి పట్టుకొస్తాడు ఈ పీట, ఈ మేకుల పీట అక్కడికి పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి జనం అందరూ పోగయ్యేదాకా ఆగుతాడు. ఆగి ఆ పీట వేస్తాడు, అక్కడ ఆ మేకుల మీద కూర్చుంటాడు, కూర్చుని జపం చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా అసలు మీ మేకుల పీట ఎప్పుడైనా చూసారా? కుంభమేళాలోనో బొమ్మలో కనపడుతుంది, మేకుల పీట మీద కూర్చున్న వాడిని అడగాలి, ఏమయ్యా నువ్వు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు దీని మీద కూర్చుంటావా అని అడగాలి. కూర్చోడు, చుట్టూ 100,000 మంది జనం ఉంటేనే దాని మీద కూర్చుంటాడు. తర్వాత కొంతమంది ఇంకేం చేస్తారంటే మధ్యలో కూర్చొని చుట్టూ చిన్న గొయ్యిలాగా తవ్వి దాంట్లో నిప్పులు పోసి మంట పెట్టి ఆ మంట మధ్యన కూర్చుని జపం చేస్తాడు. ఇది మనకి కుంభమేళా ఇలాంటి స్థలాల్లో కనపడతాయి. ఒకప్పుడు ఓ పల్లెల్లో నిప్పులు వేసుకుని అది నెత్తిమీద కూడా పెట్టుకుంటాడు. ఏం పోను, డైరెక్ట్గా నిప్పులు పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోడు, పల్లెల్లో వేసి పెట్టుకుంటాడు. అది కూడా ఓ తలపాగా పెట్టి దాని మీద పెట్టుకుంటాడు. అంటే కొంత డిస్టెన్స్ మళ్ళీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈవెన్ దట్ ఈజ్ నాట్ ఈజీ. డైరెక్ట్గా పెట్టుకోవడం అది ఎలాగో చాలా చాలా ఇబ్బంది, హాని కలుగుతుంది. ఈ ప్లేట్ నెత్తిమీద పెట్టుకోవడం కూడా అంత తేలికేమీ కాదు. అందులో ట్రాపికల్ కంట్రీలో చలిగా ఉన్నప్పుడు కొంతవరకు కలిసి వస్తుంది. మొత్తం చుట్టూ మంట పెడతాడు. ఈ మంటని నిర్మాణం చేయడానికి ఒక శిష్యుడిని ఒకడిని ఏర్పాటు చేస్తాడు. వాడు ఆ శిష్యుడు అప్పుడప్పుడు వచ్చి ఆ మంటని సెటరైట్ చేసి వెళ్తూ ఉంటాడు. ఆ మంట మరీ పెద్ద మంట అయితే కూర్చోలేకపోతాడు లోపల, మరీ తక్కువైతే ఇంప్రెసివ్గా ఉండదు. కానీ ఈ పని ఎప్పుడు చేస్తాడంటే కెమెరాలు, ఫోటోగ్రాఫర్సు, వీడియోగ్రాఫర్సు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాడు ఈ పని. ఒకప్పుడు లైవ్ టీవీ ట్రాన్స్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి మంటల మధ్యన కూర్చుని చేస్తాడు. ఏదో జపం ఏదో చేస్తాడు, కళ్ళు మూసుకుంటాడు జపం చేస్తున్నాడని అనుకోవాలి. జపం చేస్తే మంటల మధ్యన కూర్చుంటే మనస్సు నిలబడిపోతుందా ఏమీ,
అలాగే నిలబడిపోదు. ఈ మంట ఎంతవరకు వచ్చిందో, బాగా వేడిగా ఉందే, కొంచెం తగ్గితే బాగుండు, ఈ శిష్యుడినేమో కొంచెం మంట అట్టబెట్టారంటే వీడు ఓవర్ డూయింగ్, ఓవర్ అత్యుత్సాహంతో ఆ మంటను బాగా పెట్టేస్తున్నాడు. ఎందుకంటే మంట ఎంత బాగా ఉంటే గురువు గారికి అంత ప్రతిష్ట పేరు వస్తుందని ఈ శిష్యుడు ఓవర్ డూయింగ్ శిష్యుడు, పరమానంద శిష్యుడిలాగా వాడు ఆ మంటను గట్టిగా పెట్టేస్తూ ఉంటాడు. వీడికి బుద్ధి లేదు ఈ శిష్యుడికి, ఇంత మంట పెడతాడా అని మధ్యలో ఓం నమః శివాయ అంటూనే ఉంటాడు, మనస్సు అలా పోతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి అజ్ఞాన విలాస యొక్క, అజ్ఞానం యొక్క విలాసని మనం వర్ణించి చెప్పలేమండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రకాల ఘోరమైన తపస్సుల్ని చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చేస్తారంటే దంభము, అందరి ముందు మేకుల పీట వేసుకుని కూర్చోవడం, దాని మీద కూర్చొని జపం చేయటం దంభము, అందరి ముందు నిప్పులు తొక్కి నేను గొప్పవాడిని అని నిరూపించడము దంభము, అందరి ముందు నిప్పుల్లోకి దిగి దాంట్లోంచి ఏదో నేను తీశాను, ఇది తీశాను, అది తీశాను అని చెప్పడము దంభము, ఇవన్నీ దంభంలోకి వస్తాయి. మీకు శీర్షాసనం వేసి సామర్థ్యం ఉందనుకోండి, మీరు గదిలో మీరు ప్రత్యేకంగా మీ ఆరోగ్యం కోసం శీర్షాసనం వేసుకోవాలి. అలా కాకుండా అందరికీ చూపించడం కోసం మీరు శీర్షాసనం వేసి చూపిస్తే వాళ్ళు ఎవరు వేయలేరు. ఇప్పుడు మనందరికీ ముందు ఎవడైనా వచ్చి శీర్షాసనం వేసాడు అనుకోండి, మనం వేయలేము, చూసి చప్పట్లు కొట్టడానికి తప్ప మనం ఎందుకు పనికిరాము, అది దంభం అవుతుంది. ఇవన్నీ దంభంలోకి వచ్చేస్తాయి. దంభాన్ని గుర్తుపట్టి దూరంగా పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మన సమాజంలో, మన మతంలో, మన కల్చర్లో దంభము చాలా లోతుగా ప్రవేశించేసి బాగా స్ప్రెడ్ అయిపోయి ఉన్నది. ఆ రాంగ్ మెసేజ్, నేను అనేక పర్యాయాలు మనవి చేసినాను, రాంగ్ మెసేజ్ సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోయింది. దాంతోపాటుగా దంభము బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఆయన వస్తూ ఉంటాడు, వస్తూ ఉంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ నిష్ఠా గరిష్ట అని వీడు అనౌన్స్ చేస్తాడు. ఆయన పెద్ద బెల్లి వేసుకుని ఉంటాడు, ఆయన కూర్చోలేడు సరిగ్గా. ఆయన ఆసనము ప్రాణాయామము ఇవన్నీ ఆయన ఏం చేస్తాడు, ఆయన అనారోగ్యంలో ఉంటాడు, ఆయనే చేసే ఆసనాలు ప్రాణాయామాలు ఏమి ఉండవు. ఆ శిష్యుడు మామూలుగా ఏదో కాగితం మీద రాసుకొచ్చింది, వాడు చదువుతూ ఉంటాడు మైక్ ముందు. దట్ కమ్స్ అండర్ దంభ. ఎందుకంటే ఏ అష్టాంగ యోగం ఆయనకి చేత కాదో అదే ఆయనకి చేతనవును అని ప్రచారం చేస్తున్నట్టుగా అయింది దంభ. అయితే చదివేవాడికి వినేవాడికి ఏమీ తెలియకపోతే పర్వాలేదనుకోండి, అదో లాభం. ఈ సంస్కృతంలో ఉన్నవి ఏమీ తెలియకపోవడం అనే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఒకటి ఉండనే ఉన్నది. సో ఇవన్నీ దంభముతో కూడినటువంటి వ్యవహారములు. ఈ దంభాన్ని గురించి మనం చాలా అనుకున్నాము. తర్వాత ఇంకొక రహస్యం మీరు గమనించారో లేదో, భయంకరమైన తపస్సు చేసి వాళ్ళందరికీ కూడా అహంకారం ఉంటుంది. అసలు ఘోరమైన తపస్సు చేసేటంటే దాని నుంచి అహంకారం పుట్టడం కోసమే చేసినట్టు, అదో రకంగా. నిజానికి అహంకారం ఉన్నవాడు మటుకే ఘోరమైన తపస్సు చేస్తాడు. ఘోరమైన తపస్సు చేసేవాడికి తప్పనిసరిగా చాలా బలిష్టమైనటువంటి అహంకారము ఉంటుంది. వాళ్ళు సరళమైన జనులను తక్కువ చూపు చూస్తారు, సింపుల్ పీపుల్ని చాలా తక్కువ చూపు చూస్తారు ఈ ఘోరమైనటువంటి తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళు అహంకారంతో నిండి ఉంటారు. దంభము, అహంకారము ఈ రెండూ ఉంటాయి. ఘోరమైన తపస్సుతో పాటుగా ఈ రెండు లక్షణాలు ఉండి తీరతాయి. తర్వాత కామరాగ బలాన్వితాహ అని ఒక సమాసం. దాన్ని కామరాగ, కామము అంటే కోరికలు, రాగము అంటే ఆసక్తి, ఆ రెండింటినీ ద్వంద్వ సమాసం చేసి ఆ రెండింటి యొక్క బలముతో కూడి ఉంటారు అని శంకర భగవత్పాదులు అలా వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే మీరు చూడండి, సంసారమునందు ఆసక్తి గలవాడికి ఒక ఎనర్జీ ఉంటుంది, అది సంసారమునందు ఆసక్తి లేనివాడికి ఆ ఎనర్జీ కనపడదు. మీకు ఈ మాట నిన్న కూడా నేను చెప్పినట్టున్నాను, సంసారమునందు బాగా ఆసక్తి గలవాడికి ఉండే ఎనర్జీ, వాడికి ఉండే శక్తి, అంటే శక్తి అంటే వాడు సంసారాన్ని దున్నేస్తూ ఉంటాడు, వాడు అసలు నిద్రపోడు, మోస్ట్ యాక్టివ్గా ఉంటాడు, చాలా ప్రవృత్తిశీలుడుగా ఉంటాడు. వాడు సంసారంలో ప్రవేశించేసి అన్ని రంగములలోనూ ముందుకు దూసుకుపోతో నెట్వర్కింగ్ చేసేస్తో ఎక్కువ సమాజంలో ఉండే జనులని కవర్ చేసేస్తో
పెద్ద పేరు ప్రతిష్టల్ని సంపాదించేస్తూ చాలా హడావిడిగా ఉంటాడు. దాన్ని ప్రవృత్తిశీలము అంటారు. ఇటువంటి ప్రవృత్తిశీలము కొన్నింటికి విరుద్ధము. ఉదాహరణకి విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంతటి ప్రవృత్తిశీలమును కలిగి ఉంటే వాళ్ళ విద్య ఏమవుతుంది? చెట్టెక్కేస్తుంది, కొండెక్కేస్తుంది. అంటే వెళ్ళిపోయి కాలేజీలో కాలేజీలో ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గానో సెక్రటరీగానో పోటీ చేసేసి మొత్తం అందరినీ కలిసేసి చాలా హడావిడిగా ఉన్నాడు అనుకోండి, వాడి చదువు ఏమవుతుంది? పోతుంది. కాబట్టి ఇటువంటి ప్రవృత్తిశీలము విద్యాభ్యాసానికి విరుద్ధము. తర్వాత సాత్వికమైన తపస్సు చేసుకోవాలి, ఏదైనా జపము తపస్సు ధ్యానము చేసుకోవాలి అని ఎవడైనా సాధకుడు అనుకుంటే ప్రవృత్తిశీలము దానికి విరుద్ధము. దానికి పెద్ద గొడ్డలి పెట్టువలే ఉంటుంది, ప్రవృత్తిశీలం పనికిరాదు. దానికి యోగ్యమైన తపస్సు చేసుకోవాలనుకున్నవాడు సైలెంట్గా ఉంటాడు, రహస్యంగా ఓ మూల కూర్చుని ఉంటాడు, వాడు ప్రవృత్తిశీలాన్ని కలిగి ఉండడు. తర్వాత ఆత్మనిష్టను కలిగి ఉండే సన్యాసుల యందు మీకు ప్రవృత్తిశీలము కనపడదు. వాళ్ళు చాలా నిష్ఠాపరులుగా స్వరూపనిష్టలో ఉంటారు తప్ప సమాజంలోకి దూసుకుపోయి అనేకానేకములైనటువంటి కార్యక్రమాల్లో ఈ పొలిటీషియన్స్తో సమానంగా సెలబ్రిటీ స్టేటస్ కలిగినటువంటి సమాజ జనులు సామాజికులైన జనులతో సమానంగా వాళ్ళందరితోటి కలిసి సమాజంలో బాగా దూసుకుపోయేటువంటి స్వభావము, అది ఆత్మనిష్ఠులైన సన్యాసులకు విరుద్ధమది. కాబట్టి దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే, ప్రవృత్తిశీలము గలవాడికి, దంభాహంకారములు గలవాడికి, కోరికల కోసం కష్టపడి పనిచేసేవాడికి ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఆత్మనిష్ఠుడికి నిష్కామంగా బతికేవాడికి ఉండదు. వాడు చాలా సైలెంట్గా ఉంటాడు. అది నేను మరి సరిగ్గా ఆ పాయింట్ని కన్వే చేయగలుగుతున్నానో చేయలేకపోతున్నానో. ఇప్పుడు స్పిరిచువలిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఒక రిలిజియనిస్ట్ ఉన్నాడు అనుకోండి, రిలిజియనిస్ట్కి ఉన్న ఎనర్జీ స్పిరిచువలిస్ట్కి ఉండదు. తర్వాత సమాజంలో ప్రవృత్తిశీలంగా ఒకడున్నాడు అనుకోండి, ఇంకొక ఆయన ఏకాంతంలో ఆత్మనిష్టగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఈ ప్రవృత్తిశీలుడికి ఉన్నటువంటి ఎనర్జీ ఈ ఆత్మనిష్ఠుడికి ఉండదు. తర్వాత కోరికలు ఉన్నవాడికి నిష్కాముణ్ణి మీరు చూస్తే, ఈ కోరికలతో సతమతమవుతో వాటి కోసం బాగా కృషి చేసేటువంటి బాగా ప్రయత్నం చేసేవాడికి ఉండే ఎనర్జీ నిష్కాముడికి ఉండదు. నిష్కాముడు చాలా క్వైట్గా ఉంటాడు, మీకు ఏ ఎనర్జీ కనపడదు వాళ్ళు, ఆ బలము నిష్కాముని యందు ఉండదు. అలాగే సంసారాసక్తి పెట్టుకుని, సంసారాసక్తి అంటే ఎలా ఉంటుంది, ధనమునందు తీవ్రమైన ఆసక్తి ఉంటుంది, భోగముల యందు ఆసక్తి ఉంటుంది, అటాచ్మెంట్. తర్వాత కీర్తి ప్రతిష్టల కండూతి గట్టిగా ఉంటుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలని తాను సంపాదించుకోవాలి అనేటువంటి కండూతి ఉంటుంది. తర్వాత పరలోకము స్వర్గాది లోకముల యందలి కాంక్ష అధికంగా ఉండి దానికోసం యజ్ఞయాగాదులను కామ్యకర్మలను చేయాలి అనేటువంటి దృష్టి ఉంటుంది. సో తర్వాత నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు అనేటువంటి మమకారముతోటి బాగా అటాచ్డ్గా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఆ అటాచ్మెంట్ యొక్క బంధంలో ఉంటారు. ఇటువంటి స్వభావం కలిగిన జనులు ఆ అటాచ్మెంట్ ఏం చేస్తుందంటే వీడికి ఒక పిక్యూలియర్ ఎనర్జీని ఇస్తుంది. వీడికి ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు. వెరాజ్ అన్అటాచ్డ్ ఏ రకమైన సంగము లేకుండగా విరక్తుడుగా ఉండేవాని యందు ఆ ఎనర్జీ కనపడదు మీకు. చాలామంది లోకంలో జనులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఈ ఎనర్జీని చూసి అది గొప్ప అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు కామరాగముల యొక్క బలంతో వాడు సమాజాన్ని దున్నేస్తూ ఉంటాడు, సమాజంలో దూసుకుపోతూ ఉంటాడు. వాడి ఎనర్జీ ముందు ఆత్మనిష్ఠుడికి అసలు ఏ ఎనర్జీ ఉండదు. జనం ఎలా ఉంటారు, జనం ఏమిటండి, పీపుల్ ఆర్ క్రేజీ, దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళకి ఏదైనా తెలిసి ఉంటే కదా, వాళ్ళు ఎలా ఉంటారు, ఈ ఎనర్జీకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, కానీ ఆ సైలెన్స్కి అట్రాక్ట్ అవ్వరు. ఇప్పుడు రమణ మహర్షి జీవించి ఉన్న రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? కొద్దిమంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ మాటలు ఏవో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి మందాక వచ్చింది, కానీ ఆయన దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? ఆయన దగ్గరికి 100 మంది వెళ్తే ఆ పక్కనే ఉండే పెద్ద టెంపుల్ ఒకటి ఉంది ఆ ఊళ్ళో,
తమిళనాడులో సర్వత్రా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, హ్యూజ్ టెంపుల్స్ అక్కడ ఉంది. ఆ టెంపుల్లో మీరు ఊరేగింపు చేస్తే వచ్చి జనంలో వెయ్యోవంతు రమణ మహర్షి దగ్గర ఉండరు, చాలా తక్కువ మంది వెళ్ళేవారు. ఎందుకంటే జనులకు ఆ బాహ్యాడంబరము కావాలి, వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. బాణాసంచా కాలిస్తే కానీ అసలు జనాలని మీరు అట్రాక్ట్ చేయలేరు. వాళ్ళు సైలెంట్గా ఉండే మహాత్ముని ఎడల వాళ్ళు నిరాదరణ భావము కలిగి ఉంటారు. అరే వీడు ఈజ్ నథింగ్ అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు జనులు చాలా తేలికగా మిస్లీడ్ అయిపోతారు, ఆ ఎనర్జీని చూసి మిస్లీడ్ అయిపోతారు. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కామన నుండి, రాగము నుండి వస్తుంది. కాబట్టి ఈ ఘోరమైన తపస్సు చేసి వాళ్ళు ఉన్నారో చూసారా, ఈ రాజస నిష్ఠ లేకపోతే రాజస శ్రద్ధ తామస శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆ ఘోరాతి ఘోరమైన తపస్సును చేస్తూ కోరికలను తీర్చుకోవటము, సాంసారిక విషయములపై రాగము అటాచ్మెంట్ పెట్టుకుని దాని నుండి నిర్మాణమయ్యే గొప్ప బలంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. జనులు కూడా వాళ్ళ యొక్క ఆ బలాన్ని, వాళ్ళ యాక్టివిటీని చూసి వాళ్ళు బుట్టలో పడిపోతారు తప్ప ఆ యాక్టివిటీ వెనకాలండే మోటివ్ ఏమిటి అని ఆలోచించే అంతటి తెలివితేటలు జనులలో ఉండవు. సో ఈ విధముగా ఈ రాజస శ్రద్ధ తామస శ్రద్ధ ఈ ధోరణిలో కొనసాగుతూ ఉంటుంది. కామరాగ బల మూడింటిని కలిపి ద్వంద్వ సమాసం చేసేటువంటి పద్ధతి కూడా గలదు. భాష్యకారులు అలా చేయలేదు, కానీ ఇతర వ్యాఖ్యాతలు మధుసూదన సరస్వతి మొదలైన ఇతర వ్యాఖ్యాతలు ఏం చేశారంటే కామశ్చ రాగశ్చ బలశ్చ అన్నారు. తైహి అన్వితాహ శంకరులు ఏమన్నారంటే కామశ్చ రాగశ్చ కామరాగౌ తయోర్బల తేన అన్విత అని ఆయన వ్యాఖ్యానం చేశారు. ఈ రెండో వ్యాఖ్యానములో కామ అంటే కోరికలు, భోగ్య విషయములపై కోరికలు ఉంటాయి. అంటే ఏమిటి, వాడు పూజలు చేస్తూ ఉంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు, ప్రతిదాని వెనుక కోరిక ఉంటుంది, కోరిక తప్పకుండా ఉండి ఉంటుంది. కోరిక నేను ఏదో పుస్తకంలో రాశాను, అది ప్రింట్ కూడా అయిపోయింది, ఇంక ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే రాసేసి ప్రింట్ అయిపోయి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దాన్ని వెనక్కి ఏం తీసుకుంటారు? ఇప్పుడు చూడండి, ఒక ఈ ఆధ్యాత్మిక గురువులు ఉంటారు సమాజంలో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మహానగరానికి, గ్రామాలకు ఎవరు వెళ్ళరు, గ్రామంలో ఎంతమంది జనం ఉంటారు, డబ్బున్న వాళ్ళు మరీ అసలే ఉండరు, అందరూ నగరాల్లోనే ఉంటారు. దట్ ఈజ్ ఎ జనరల్ ట్రెండ్, దాంట్లో ఎవళ్ళని ఒకళ్ళని తప్పుపట్టేది కాదు, జనరల్ ట్రెండ్. సో ఎందుకంటే అర్బనైజేషన్ ఉన్నది, ఇట్స్ ఏ జనరల్ ట్రెండ్ ఆఫ్ ది టైమ్స్. నేను ఊరికే సోషల్ ఫిలాసఫీ గురించే ఓ కొన్ని విషయాలు చెప్తున్నాను, మీరు ఓపెన్ మైండ్తో వినండి. కాబట్టి సొసైటీలో అర్బనైజేషన్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అంచేతనే వేదం చదువుకున్న వాళ్ళు గ్రామంలో ఉంటే వాళ్ళకి ఏం లభిస్తుంది, కాబట్టి సిటీస్కి వచ్చేస్తారు, టౌన్స్ అండ్ సిటీస్. అలాగే పురోహితులు మీకు టౌన్స్లోనూ సిటీస్లోనూ ఉంటారు తప్ప గ్రామంలో ఉన్న వాళ్ళకి శ్రాద్ధం చేయాలంటే పురోహితుడు దొరకడం, వ్రతం సత్యనారాయణ వ్రతం చేయాలంటే పురోహితుడు దొరకడం. ఈ పురోహితులందరూ నియర్ బై టౌన్స్లో ఉంటారు. అలాగే స్వాములందరూ కూడా టౌన్స్లో ఉంటారు, దే డోంట్ గో టు విలేజెస్ జనరల్గా. కాబట్టి ఈ రకంగా దట్ ఈజ్ ఎ జనరల్ ట్రెండ్ ఆఫ్ ది అర్బనైజేషన్ ప్రాసెస్, విచ్ ఈజ్ ఆల్ రైట్. బట్ ఓ మహాత్ముడు ఉంటాడు, ఆయన హైదరాబాద్ లాంటి ఒక మహానగరానికి వస్తాడు, మొత్తం నగరం అంతా పోస్టర్స్ వేసేసి మేము యజ్ఞం చేస్తున్నామని పోస్టర్స్ వేసేస్తాడు, ఏదో పెద్ద యజ్ఞమో యాగమో ఏదో ఒకటి పెట్టి. ఆ పోస్టర్స్లో మీరు దంపతులు కనుక వచ్చి పూజాధికమును చేసినట్లయితే మీకు ధనధాన్య సమృద్ధి బాగా కలుగుతుంది అని పెద్ద పెద్ద పోస్టర్స్ వేస్తారు. దంపతులు చేయాల్సి ఉంటుంది, ఏదో సుదర్శన యాగము. సుదర్శన యాగం ఎవరికి? భయభీతులకు సుదర్శన యాగము. లక్ష్మీ యాగము ఎవరికి? కామదష్టులకు లక్ష్మీ యాగము అని అలా పెడతారు వాళ్ళు. కాబట్టి మొత్తం ఊళ్ళో ఉన్న దంపతులందరూ ఇక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని పూజలు అవి చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ యాగం చేశారనుకోండి, ఈ లక్ష్మీ యాగం చేసిన వాళ్ళకి, నేను ఇలా ఓపెన్గా చెప్పేస్తున్నాను, మీరేమనుకోరు కదా, ఎందుకంటే ఓ పుస్తకంలో రాసిపెట్టాను కూడా ఇది. ఈ లక్ష్మీ యాగం చేసిన వాళ్ళకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది? మళ్ళీ జన్మలో కలుగుతుంది, ఇప్పుడు కలగదు.
కానీ ఈ లక్ష్మీ యాగం చేయించిన ఆయనకి ఇప్పుడే కలుగుతుంది. అది గమనించారో లేదో, వీళ్ళందరినీ పోగేసో 1000 మందిని రిజిస్టర్ చేసి ఒక్కొక్క దంపతులు 5000 కట్టాలి. భేదవాళ్ళ చేత చేయించరు. ఇప్పుడు భేదవాడు, నేను దరిద్రుండండి, నా చేత లక్ష్మీ యాగం చేయించండి అని వెళ్ళాడు అనుకోండి, ఆ గేటు పందిట్లోంచి బయటికి తోసేస్తారు. అసలు నిజానికి లక్ష్మీ యాగం ఎవరి చేతి చేయించాలి? వాడి చేతి చేయించాలి. వాళ్ళ చేతి చేయించరు. కొద్దో గొప్ప డబ్బు ఉండి అప్పో సపో చేసి, లేకపోతే ఉన్న డబ్బుని రెట్టింపు చేసుకోవాలి, 4 రెట్లు చేసుకోవాలనే కోరిక గల వాళ్ళకి, లేకపోతే మళ్ళీ జన్మలో మళ్ళీ ఇంత డబ్బు ఉంటుందో ఉండదో అనేటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ గలవాడిని పోగేస్తాడు. వాళ్ళందరి దగ్గర చెరు 5000 వసూలు చేసి వీళ్ళందరి చేత సామూహికంగా లక్ష్మీ యాగం ఒకటి చేయిస్తాడు. శ్రీయాగం చేస్తే వీళ్ళందరికీ మళ్ళీ జన్మలో ఆ శ్రీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది, కానీ ఆయనకి మాత్రం ఇప్పుడే లభిస్తుంది. ఇలా రాసిపెట్టాను నేను పుస్తకంలో. తర్వాత అనుకున్నా, ఈ పుస్తకం జనం మీద పడేస్తున్నాం మనం, దీన్ని ఎవరైనా చూసి ఏదైనా అనుకుంటారేమో అని అనుకున్నాను అని భయపడ్డాను కూడా. ఎందుకంటే మనం దీంట్లో ఈ కాంట్రవర్సీలో మనం ఎందుకు ప్రవేశించాను రా అని. కానీ ఈ శ్లోకాలు చూస్తే ఎదురుకుండా ఉండే సమకాలీన సమాజము, ఆ సమాజంలోకి బాగా లోతుగా వెళ్ళిపోయినటువంటి రాంగ్ మెసేజింగ్ని చూస్తే, ఎవడో ఒకడు అనాలి కదా, ఎవడో అనకపోతే ఈ రాజసనిష్ట రాజస తామస శ్రద్ధలకి ఎవడో ఒకడు మాట అనేసి అట్టి పెడితేనే అది శోభ అని నేను అంటున్నా. మీకు ఎవళ్ళో అనరు, నేనెందుకనో భగవంతుడు నాకు పెట్టాడు ఈ ప్రారంభం నేను అంటున్నా. కాబట్టి వీళ్ళు కామము రాగము బలము అని ద్వంద్వ సమాసం చేయండి. భోగ్య విషయములపై కామం ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తీరడం కోసం వాళ్ళు కర్మల్ని చేస్తారు, ఇతరులను ప్రోత్సహించి చేయిస్తూ ఉంటారు. అదంతా రాజస శ్రద్ధ కింద పడుతుంది. చాలా శ్రద్ధగా చేస్తారు ఈ పనులు, రాజస శ్రద్ధలో పడుతుంది. తర్వాత రాగము. రాగం అంటే ఏమిటి? కామానికి రాగానికి తేడా ఏమిటంటే, ఆల్రెడీ కోరుకుని సంపాదించుకున్న దానిపై ఉండే ఆసక్తికి రాగము అని పేరు. ఇప్పుడు లేవు, ఇంకా సంపాదించుకోవాలి, వాటిపై ఉండే కోరికకు కామము అని పేరు. సో కామ ఈజ్ అబౌట్ ద థింగ్స్ దట్ యు డిజైర్ యట్ యు డోంట్ హ్యావ్. రాగ ఈజ్ ది అటాచ్మెంట్ టు ద థింగ్స్ దట్ యు హ్యావ్ ఎర్లియర్ డిజైర్డ్ ఎక్వైర్డ్ అండ్ యు ఆర్ ఆల్రెడీ పొజెసింగ్. ఇది కామరాగములు. ఇంకా బలము. బలము అంటే బలశబ్దానికి హఠము దురాగ్రహము అని వ్రాసినారు. అంటే మొండి పట్టుదల, తాను పట్టిన కుందేలుకి 3 కొమ్ములు అనేటువంటి ధోరణి, తను చేస్తున్న ఈ పెద్ద పెద్ద తపస్సులు ఏవైతే ఉన్నాయో, పెద్ద ఎత్తున చేసే ఈ తపస్సులు, ఇవే సరైనవి, సైలెంట్గా చేసి దాంట్లో ఏమీ విలువ లేదు, ఏకాంతంలో కూర్చుని ఆత్మనిష్టలో ఉన్నట్లయితే దానికి విలువ లేదు. మనం సమాజంలో పడిపోయి జనాల్ని సేకరించి డబ్బుని ప్రోగేసి పెద్ద పెద్ద కర్మలని పూజాధికమును చేసి తపస్సు చేసినట్లయితేనే దానికి విలువ. ఈ తపస్సు అనేది కెమెరాల ముందు టీవీ ఛానల్స్లో ప్రసారమయ్యే విధంగా తపస్సు చేయాలి తప్ప, ఎక్కడో రహస్యంగా ఓ మూల కూర్చుని తపస్సు చేస్తే ఉపయోగమేమున్నది అని ఈ విధంగా ఇన్ ఎవ్రీ సెన్స్ రాంగ్ దృష్టిని గట్టిగా పట్టు కూర్చుంటాడు. అది బలం. అక్కడ హఠము దురాగ్రహము అని ఈ 3 లక్షణములను కలిగి వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు. కనుక వీళ్ళని మనం రాజస శ్రద్ధ తామస శ్రద్ధ అనే కేటగిరీలో వేయాల్సి ఉంటుంది. చూద్దాం భాష్యకారులు ఏమంటారు. అశాస్త్రవిహితం. అది ఆ మాత్రం నైతత్పురుషం మనకి తెలియదా, ఆయన ఎందుకు చెప్పాలని అలా అనుకోకండి సుమా. ఎందుకంటే కొంతమంది బుద్ధిమంతులు అశాస్త్రేణ విహితం అని చెప్పుకునే ప్రమాదం ఉన్నది. అలా సమాసం చేయకూడదు. సమాసం ఎలా చేయాలి? ఇప్పుడు నా శాస్త్రం అశాస్త్రం, అశాస్త్రేణ విహితం అశాస్త్ర విహితం, తప్పు. శాస్త్రేణ విహితం శాస్త్ర విహితం, నా శాస్త్ర విహితం అశాస్త్ర విహితం, అలా చేసుకోవాలి సమాసం. అది ఆయన చెప్తున్నది. ఒక ఆయన ఉన్నారు నాతోటి, ఏమండి శంకర భాష్యం ఏముందండి, అద్వేష్ట సర్వభూతాల నా ద్వేష్ట అద్వేష్ట ఏముందండి దాంట్లో అన్నారు. మీకు అంతే అర్థమైంది, మీరు కొంచెం పెద్దల దగ్గర శుశ్రూష చేస్తే తెలుస్తుంది. ఊరికే ఇక్కడో మాట అక్కడో మాట వినేసిస్తే ఏం తెలుస్తుంది? కాబట్టి అంత సరళము కాదు. అశాస్త్ర విహితం అని వీడు అశాస్త్రీయ విహితం అని చేసేటంటే వాడికి తప్పు, వాడికి అర్థం కాలేదన్నమాట.
ఆ దోషం ఉండకుండా ఉండడం కోసమని నా శాస్త్రవిహితం అశాస్త్రవిహితం ఘోరం పీడాకరం ప్రాణినాం. ఇక్కడ శంకరులు ఘోర శబ్దాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు. ఒకటి నేను చెప్పింది, వాడు తన శరీరాన్ని తాను హింసించేసుకుంటూ ఉంటాడు, అది తరువాతి శ్లోకంలో రాబోతోంది, అంచేత దాన్ని అలా పెండింగ్లో పెట్టండి. దాన్ని కూడా ఘోర తపస్సు అనే అంటారు. ఇంకో రకమైన ఘోర తపస్సు ఏమిటంటే ఆ పశువుని తీసుకొస్తాడు. అది మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పశువుని తీసుకొచ్చి అమ్మవారికి బలి అంటాడు, దాన్ని తన మెడ కోసేస్తాడు. అది ఆ రక్తం ఏమో రోడ్డు మీద పడుతూ ఉంటుంది, దాన్ని తొక్కేసుకుంటూ ఈ భక్తులందరూ ప్రదక్షిణాలు చేసేస్తారు ఈ రక్తాన్ని తొక్కుకుంటూ. ఈ భక్తులు ఉన్నారే, అసలు ఏం వివేకం అన్నది, అసలు వాళ్ళు ఉన్న దరిదాపులకు రానివ్వకుండా జాగ్రత్త పడతారు. అరే రక్తం తొక్కుకుంటూ తిరిగేస్తున్నాం ప్రదక్షిణం, అసలు ఈ రక్తం లేకుండా ఉంటే బాగుంటుందేమో అనే ఆలోచన వాడికి ఎవరికీ రాదు. అలాగ మేకల్ని కోళ్ళని తెస్తూనే ఉంటారు, కోసేస్తూనే ఉంటారు. ఒకప్పుడైతే బర్రెల్ని కూడా కోసేస్తారు. పెద్ద పెద్ద బర్రె చావడానికి చాలా టైం పడుతుంది, పెద్ద శరీరం దాన్ని. దాన్ని వీడు కత్తితో పొడిచి 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 చంపుతాడు. ఎందుకు చేస్తున్నాడంటే దేవతకి ప్రసాదం కోసం చేస్తున్నాడు వీడు. దీన్ని సపోర్ట్ చేసే మహాత్ములు కొంతమంది, ఒక ఆయన పత్రికలో వ్యాసం రాశారు, ఆ వ్యాసం అంతా చదివి సందర్భం నా కంటపడింది. ఎప్పుడో నేను స్పీడ్ రీడింగ్ చేస్తా, పని కట్టుకుని ఈ పుస్తకాలు అవి నేనేమీ సంపాదించేది ఉండదు, నా కంటపడింది ఆ వ్యాసం చదివాను. చదివితే అది కొంత గ్రాంథికమైన భాషలో వ్రాసిన వ్యాసం, రాసిన ఆయన పండితుడే. అది చదివితే నాకు దాంట్లో స్పష్టంగా నాకేమని కనపడుతుందంటే ఆయన ఈ పశుబలిని సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఈ పశువులని ఈ విధంగా ఈ బర్రెల్ని మేకల్ని కోసేసి అమ్మవారి పేరుతో, అందులో అమ్మవారి పేరుతోటి, అమ్మవారంటే మరి తల్లి హృదయం ఎలా ఉంటుంది, ఈ పశువులని కోసేయటానికి తల్లి హృదయం అంగీకరిస్తుందా, అది వీడి అసలు ఏం ఆలోచన ఉంటే కదా. అలా కోసేసి చంపేసి వీడేమో పూజలు అవి చేసేస్తూ ఉంటాడు. దాన్ని ఘోరము అంటారు, ప్రాణులకు పీడను కలిగించేది దాన్ని ఘోరము అంటారు. నేను నా స్వార్థం అనుకోండి, ఏమనుకోండి, నేను ఈ ఘోర శబ్దానికి ఇంకో అర్థం చెప్పా. మీరు ఎవరినైనా భోజనానికి పిలిచారనుకోండి, మేము ఈవేళ సత్యనావర్తనం చేసుకుంటున్నాం భోజనానికి రమ్మని పిలిచారనుకోండి, వాళ్ళని 2 గంటల దాకా మార్చి మార్చి ఆ తర్వాత భోజనం పెట్టారనుకోండి, దాన్ని కూడా ఘోరమనే అనాల్సి ఉంటుంది. మీరు ఎవరినైనా స్వాములను కానీ పెద్దల వాళ్ళని, పెద్ద అందులో కొంచెం వయస్సు వచ్చిన వాళ్ళని మీరు వ్రతానికి చేసుకుంటున్నామని పిలిస్తే, అయ్యా మీకు భోజనం ఎన్నింటికి కన్వీనియంట్ అని అడగాలి. అంటే 11:30 అయితే ఆ కన్వీనియంట్ అని ఆయన చెప్పారనుకోండి, ఓ 1/4 గంట ముందే మీరు వ్రతాన్ని ముగించి ఆయనకు భోజనం పెట్టాలి. కానీ మీరు 1 గంటన్నర ఇంకా 3వ అధ్యాయం చదువుతున్నాడని అలాగే 2 అయిపోయేదాకా దాన్ని సాగతీసి అప్పుడు తిండి పెడితే వాళ్ళు నకనకలాడిపోయి ఈ వచ్చిన జనులందరూ పిల్లలు తిండి కోసం ఏడుస్తూ, పిల్లలకి పెట్టకూడదు ఎందుకంటే దేవుడికి నైవేద్యాలు అవి ఉంటాయి కదా, మళ్ళీ అంతా అయిన తర్వాత పునఃపూజ అంటాడు, ఇంకా అయిపోయిందిలే బాబు ఇంకా వడ్డిస్తారేమో అంటే పునఃపూజ అంటాడు. పునఃపూజ ఏదో పునరాధానం అన్నట్టుగా, వైదిక కర్మల్లో పునరాధానం అని ఒకటి ఉంటుంది, దాని నుంచే వచ్చి ఉంటుంది ఈ పునఃపూజ. ఎందుకు పునఃపూజ ఎందుకురా, ఇప్పుడేగా పూర్తి పూజ ఫినిష్ చేసావు, వడ్డించు, అది పొద్దున్న పూజ, ఇప్పుడు మధ్యాహ్న పూజ చేయాలి పునఃపూజ. ఇది 12:30కి పూజ పూర్తయితే అది పొద్దున్న పూజ, మళ్ళీ 1 గంటకి చేసి పూజ, మధ్యాహ్న పూజ. ఈ రకంగా జనాల్ని హింస పెట్టడం, దీన్ని ఘోరము అని అనడానికి అవకాశము గలదని నా వ్యక్తిగతమైన వ్యాఖ్యానం అది. ఆత్మనశ్చ, ఇతరులకు హింసను పెడతాడు, తనకి తాను కూడా హింసని పెట్టుకుంటాడు. అలాంటి తపస్సు తపః, తప్యంతే నిర్వర్తయంతి. ఎవరైతే ఇటువంటి తపస్సును చేస్తూ ఉన్నారో, ఏ తపో జనాః, ఏ జనులైతే ఇటువంటి తపస్సును చేస్తున్నారో, తేచ వారు, ఇంకా ఏమిటి వారు, దంభాహంకార సంయుక్తాః, దంభము అహంకారములతో కూడి ఉంటారు. దంభశ్చ అహంకారశ్చ దంభాహంకారౌ, అది ద్వంద్వ సమాసము, ఆ రెండింటితోటి కూడి ఉంటారు. ఆయనకి 2 మంచి లక్షణాలు ఉంటాయి ఈ తపస్సు చేసేవాడికి, ఏమిటి, 1 దంభమును ఇంకోటి అహంకారమును.
అసలు ఘోరమైన తపస్సు చేస్తున్నాడంటే అది దంభం కోసమే చేస్తారు. దంభం ఉందంటే అది అహంకారంతో పాటుగానే ఉంటుంది. అహంకారం లేనివాడి యందు దంభం అనేది ఉండదు. తాభ్యాం సంయుక్తాః దంభాహంకార సంయుక్తాః, అక్కడికి ఆ పదం పూర్తయింది. కామరాగబలాన్వితాః కామశ్చ రాగశ్చ కామరాగౌ, అది ద్వంద్వ సమాసము. కామం అనేది మన దగ్గర లేని వాటిని మనం కోరుకోవడం, రాగం అనేది మన దగ్గర ఇప్పటికే సంపాదించుకున్న వాటిపై ఆసక్తి. నా దగ్గర ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని నా దగ్గర లేని దాన్ని లాగుతూ ఉంటాను. ఇది ఒకటి కామము, రెండు లాగడం కామము, ఉన్నదాన్ని పట్టుకోవడం ఆసక్తి. అలాగ ఈ రెండింటితోటి కూడి ఆ రెండింటి నుంచి ఓ బలం వస్తుంది, తత్కృతం బలం. ఇప్పుడు కోరిక ఉన్నవాడికి ఉండే బలము ఏ కోరికలు లేనివాడికి ఉండదు. కోరుకున్నవాడు లేచి పరుగులు తీస్తాడు, కోరిక తీర్చుకోవాలి కదా, పరుగులు తీస్తాడు. కోరిక లేనివాడు ఏం చేస్తాడు, విశ్రాంతిగా ఉంటాడు. ఇప్పుడు సినిమా చూడాలనే కోరిక ఉందనుకోండి, ఒంటిగంటకి మండుటెండలో 45 డిగ్రీస్లో పరిగెత్తిపోతాడు, ఆ చకటపల్లి చౌరాస్తాకి పోతాడు ఆ మండుటెండలో. అదే సినిమా చూడాలని కోరిక లేనివాడు ఏం చేస్తాడు, చక్కగా నీడన భోజనం చేసి నీడలో విశ్రాంతి తీసుకుంటాడు. కోరికకి ఒక పిక్యులియర్ ఎనర్జీ ఉంటుంది. ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, జనాలు ఈ ఎనర్జీని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. అయ్యి బాబోయ్ ఆయనకి ఎంత ఎనర్జీయో అని ఇంప్రెస్ అయిపోతారు. ఒక మహాత్ముడు అన్నాడు, ఏమిటండి ఇంత ప్రవృత్తిశీలుడుగా ఉన్నాడు ఏమిటి ఈయన అన్నాడు ఓ మహాత్ముడు. ఆయనకి ఇది అర్థమైంది, ఆయనకి అర్థమైంది ఎందుకంటే ఇంత అత్యధికమైన ప్రవృత్తిశీలము అది యోగ్యమైనది కాదు అని తెలుసుకోవడానికి కూడా చాలా పెద్ద వివేకము ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే జనులు ప్రవృత్తిశీలాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. ప్రవృత్తిశీలము దానివలన అల్టిమేట్గా అది మంచిది కాదు, ఇట్ హ్యాస్ ప్రాబ్లమ్స్. అది వాళ్ళకి సమస్యలను సృష్టిస్తుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సమస్యలను సృష్టిస్తుంది. నివృత్తి పరాయణులుగా ఉండమన్నారు తప్ప ప్రవృత్తిశీలముగా ఉండమని చెప్పలేదు, శాస్త్రం వల్ల చెప్పలేదు. సన్యాసాన్ని ఏమని చెప్పారు, సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ అని భగవద్గీత భాష్యంలో ప్రారంభంలోనే ఉంటుంది ఆ మీమాంస అంతా కూడా. సర్వకర్మ సన్యాసపూర్వకమైన ఆత్మజ్ఞాన నిష్ఠకి భగవద్గీత ఓటు వేస్తుంది తప్ప కామరాగముల యొక్క బలముతో కూడిన ప్రవృత్తికి భగవద్గీత ఓటు వేయదు. కానీ చాలామంది తప్పుగా అర్థం చేసుకుని భగవద్గీత మాకు ఓటు వేస్తోందని భ్రమపడుతూ ఉంటారు కూడా. ఏముంది, జనము అవివేకులైన జనాల్ని పోగేసుకుంటే, చుట్టూ అవివేకులనో 1000 మందిని పోగేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఏది చెప్తే దానికి తల ఊపుతారు. అవివేకులు అంతకంటే ఇంకేం చేస్తారు, ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. ఇదేమి డెమోక్రసీ, ఓట్లు ఓట్లు కాదు ఇది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓట్లు అంటారు చూడండి, అలాంటిది కాదు ఇది. ఓకే, కామరాగ బలం అంటే తత్కృతం బలం, అంటే తత్ అంటే కామరాగముల చేత కృతం నిర్మాణము చేయబడిన బలము, తేన అన్వితాహ దానితో కూడిన వారు. నేను శంకర్లు అలాగే చెప్పారనుకున్నా, ఆయన ఇంకో రకంగా కూడా చెప్తున్నారు. నేను అన్నాను చూడండి రెండో, అది కూడా ఆయనే చెప్తున్నారు. నేను ఇతర వ్యాఖ్యాతలు చెప్పారని అన్నాను, ఆయన కూడా ఉన్నారు దాంట్లో. కామరాగ బలైర్వా అన్వితాహ, వా అంటే అథవా, ఇంకో రకంగా కూడా ఈ సమాసాన్ని మీరు పెట్టుకోవచ్చు. కామరాగ బలములతో కూడినవారు. కామరాగ బలము అనే సమాసము, అసలు ఆ పదప్రయోగము ఇంతకుముందు భగవద్గీతలో వచ్చింది. బలం బలవతామస్మి కామరాగ వివర్జితం అని అను అది గమనించారో లేదో మీరు. బలవంతుల యొక్క బలము ఈశ్వరుని యొక్క విభూతి, కానీ ఆ బలము ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆ బలము కనుక కామన చేత రాగము చేత ప్రేరితమైతే మాత్రం కాదు. కాబట్టి ఎంతో బలంగా ఎంతో ప్రవృత్తిశీలముగా చాలా హయ్యెస్ట్ యాక్టివిటీని డిస్ప్లే చేసేటువంటి బలం ఉందనుకోండి, ఆ బలము ఈశ్వర విభూతి అయిపోదు. ఆ బలము వెనుక కనుక
కొద్ది అయినా పర్వాలేదు, బలము ఎక్కువైనా పర్వాలేదు, ఆ బలము వెనుక కామరాగములు లేకుంటే అది ఈశ్వర విభూతి అవుతుంది. ఇప్పుడు మన దేశంలో పూర్వం ఒక ఆయన ఉండేవారు, దారాసింగ్ అని ఒక ఆయన ఉండేవారు, మంచి బలశాలి. ఆయన చాలా సాధుపురుషుడని ప్రసిద్ధి, చాలా సత్పురుషుడని ప్రసిద్ధి. ఆయనలో ఉండే బలము అది భగవంతుని విభూతి అని అలా చెప్పేవారు. అలాగే కోడి రామ్మూర్తి గారిని విజయనగరం ఆస్థానంలో ఒక ఆయన ఉండేవారు, ఆయన ఆస్థాన మల్లయోధుడు, ఆస్థాన పండితుడిలాగే ఆస్థానంలో గాయకులు ఉంటారు, పాట పాడేవాళ్ళు ఉంటారు, డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, కవులు ఉంటారు, మల్లయోధులు కూడా ఉంటారు. కోడి రామ్మూర్తి గారు ఆయన పెద్ద మల్లయోధుడు, కానీ అత్యంత సాధుపురుషుడు. ఆయన యొక్క కీర్తి ఆ విధంగా లోకంలో ఉన్నది. అటువంటి బలము వెనక, ఆ బలము వెనుక సాత్వికమైన అంతఃకరణ ఉంటుంది. ఆ బలాన్ని వాళ్ళు స్వార్థం కోసము వాడుకోరు. ఆ బలంలో కామము ఉండదు, రాగము ఉండదు. అది బలం అలా ఉంది, దేవుడు ఇచ్చాడు ఉంది, దానివల్ల 10 మందికి ఉపకారం జరగచ్చు కూడా. అటువంటి బలమును శ్రీకృష్నుడు నా యొక్క విభూతి అని 9వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. కాబట్టి అది కూడా ఆ పదము కామరాగ బల అనే ఆ ఎక్స్ప్రెషను కొంత విలువైన ఎక్స్ప్రెషన్. ఆ శ్లోకం పూర్తయింది. తరువాత కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతశరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. ఇది ఒక రకంగా అసుర సంపదని మళ్ళీ మనకి గుర్తు చేసే శ్లోకం. మనం అసుర సంపదని చాలా విస్తారంగా చూసి ఉన్నాము. సాధారణంగా గుడ్ క్వాలిటీస్ మీద చర్చ తక్కువ ఉంటుంది, బ్యాడ్ క్వాలిటీస్ మీద చర్చ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వేదాంతంలో, ఎందుకంటే ఇక్కడ మీరు సంపాదించాల్సిన గుడ్ క్వాలిటీస్కి ప్రాముఖ్యం లేదు, మీరు వదిలిపెట్టవలసిన బ్యాడ్ క్వాలిటీస్కే ప్రాముఖ్యం ఉంటుంది. ఇప్పుడు అహింస అంటే పాజిటివ్ క్వాలిటీయా నెగిటివ్ క్వాలిటీయా? నెగిటివ్ క్వాలిటీయే, పాజిటివ్ క్వాలిటీ ఏమీ కాదు. హింస లేకుండా ఉండుట, హింస క్రియ డూయింగ్. అహింస డూయింగ్ కాదు, అహింస నిష్ట బీయింగ్. కాబట్టి డూయింగ్కి బీయింగ్కి తేడా. హింస అంటే డూయింగ్, అహింస అంటే బీయింగ్. దంభము అన్నారనుకోండి డూయింగ్, అదంభము అన్నారనుకోండి బీయింగ్. రాగము డూయింగ్, విరాగము బీయింగ్. కాబట్టి ఇక్కడ వేదాంతంలో డూయింగ్కి ప్రాముఖ్యం లేదు. నిజానికి డూయింగ్ని నిరసిస్తారు కూడా, త్రోసిపుచ్చుతారు, బీయింగ్కే ప్రాముఖ్యం. అయితే డూయింగ్ని 100% త్రోసిపుచ్చలేదు. బుద్ధుడికి శంకరుడికి అదే తేడా. బుద్ధుడు 100% డూయింగ్ని రిజెక్ట్ చేసి పారేశాడు. ఎందుకంటే వీళ్ళ కర్మలన్నీ కూడా కామ్యకర్మలుగానే ఉన్నాయి అని మొత్తం కర్మకాండనంతని కూడా త్రోసిపుచ్చినాడు. కానీ కామ్యకర్మలతో పాటుగా నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఉన్నాయి, ఓ మూల ఉన్నాయి. అవి ఈ కామ్యకర్మల జంజాటం ఎక్కువైపోవడంతో అవి మూల పడిపోయి అవి ప్రచారంలోకి రాలేదు. వాటిని త్రోసిపుచ్చవలసిన అవసరం లేదు, వాటిని అట్టి పెట్టాలి. వాటి వలన ఆ కర్మల వలన చిత్తశుద్ధి, తర్వాత డూయింగ్ నుంచి బీయింగ్కి ఈ కర్మలు నిచ్చెన వలే ఉపయోగపడతాయి. దాన్ని కర్మయోగము అని అంటారు. కాబట్టి ఇక్కడ కర్మని ఒక అంశంలో మనం స్వీకరిస్తున్నామే తప్ప కర్మ ప్రధానం కాదు. కర్మ ఎప్పటికీ గౌణమే, ప్రధానమన్నది ఆత్మనిష్టయే. అంచేతనే మీరు అవగుణములు, తప్పు లక్షణములన్నిటినీ గుర్తుపట్టి వాటిని త్రోసిపుచ్చేసి వాటిని దూరంగా పెట్టేస్తే మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. మీ స్వరూపానికి మీరు వన్నె తేవలసినటువంటి ఆవశ్యకత లేదు. మీ స్వరూపము ఎప్పటికీ పూర్ణమే, దానికి ఏ వన్యను తేనక్కర్లేదు. దానికి మకిలి తెచ్చినటువంటి హింస, దంభము మొదలైన వాటిని మీరు దూరంగా పెడితే చాలు. అహంకారం ఉందనుకోండి, మీరు నిరహంకారంగా ఉంటే చాలు. మమకారం ఉందనుకోండి, మీరు నిర్మమ ఉంటే సరిపడుతుంది. నిర్మమో నిరహంకార,
అలా ఉంటే సరిపడుతుంది. అశాంతి ఉందనుకోండి, దాన్ని పోగొట్టుకుని శాంతితో ఉంటే సరిపడుతుంది. కాబట్టి సర్వత్రా కూడా నెగిటివ్ నెగేషన్కి ఎక్కువ ప్రాముఖ్యం. ఆ నెగిటివ్ అనే మాటను మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్. అంతా కూడా నేతి నేతి నిషేధముఖంగా ఉంటుంది శాస్త్రం. అంచేతనే మీరు 16వ అధ్యాయం చూసినా 17వ అధ్యాయం చూసినా అవలక్షణములను విస్తారంగా చెప్తారు. చెప్పి సల్లక్షణములను కొద్దిగా ప్రస్తావిస్తారు. ఉదాహరణకి 16వ అధ్యాయంలో 3 శ్లోకాల్లో దైవీ సంపద చెప్పారు. 3 కూడా కాదు, 2.5 శ్లోకాలే. మిగిలిన అధ్యాయం అంతా ఆసురీ సంపదయే. మళ్ళీ విజిట్ చేస్తోంది ఆసురీ సంపద. ఇలా ఉంటారు వీళ్ళు. వీళ్లలో ఉండే నిష్ఠ, నిశ్చయము అంటే నిష్ఠ, నిష్ఠ అంటే శ్రద్ధ. చూడండి పర్యాయ పదాలు, శ్రద్ధ, నిష్ఠ, నిశ్చయము. వీళ్లకున్న శ్రద్ధ ఆసుర శ్రద్ధ, ఆసుర నిశ్చయము గలవారు వీరు అని మీరు గుర్తుపట్టండి. వాళ్ళకున్న శ్రద్ధ ఆసుర శ్రద్ధ అంటే అర్థం రాజస తామస శ్రద్ధ అని అర్థం. జనరల్లీ ఆసుర అంటే రాజస, రాక్షస అంటే తామస, అదొక వ్యవస్థ. కాబట్టి ఆసుర నిశ్చయాన్ అంటే రాజసమైనటువంటి శ్రద్ధ గలవారినిగా నీవు తెలుసుకొనుము. ఈ మైకులకి ఎలా ఉండాలంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇది 1910 డిజైన్. ఇది అప్పుడు ఆనాటి మెకానికల్ ఇంజనీరింగ్తో తయారైంది. ఆ తర్వాత 100 సంవత్సరాలు మనం ముందుకు వచ్చాము. కానీ ఇవి అలాగే ఇది బిగిసిందంటే మళ్ళీ ఓడదు. ఇది ఇలా లట్లట్లాడుతో ఇవన్నీ ఆ పాత సిస్టమ్స్. ఇప్పుడు మోడర్న్గా చాలా మంచి సిస్టమ్స్ వచ్చాయి. మనం వాటిని స్లోగా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్, యూనో, ఇట్ ఈస్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఎనీవే, వీళ్ళు ఎలా ఉంటారంటే అచేతసహ. ఈ అచేతసహ అనే పదము గీతలో తరచుగా వస్తుంది. 15వ అధ్యాయంలో కూడా అచేతసహ అని వస్తుంది. అంటే చేతస్సు లేనివాడు అని, అంటే చిత్తము లేనివాడని కాదు అర్థం, వివేక బుద్ధి లేనివాడు. అచేతసహ బహువచనం, వివేక బుద్ధి లేనివారు. సో నవిద్యతే చేతహ ఏషాంతే, చేతహ అంటే వివేక బుద్ధి అని అర్థం. ఈ వివేక బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరాన్ని కృషింపజేస్తారు. కర్షయంత శరీరస్థం భూతగ్రామం. శరీరమునందు ఏమున్నది? గ్రామము గలదు. శరీరమునందు ఏముంది? ఓ గ్రామము గలదు. గ్రామ శబ్దానికి సముదాయము అని అర్థం. వేటి సముదాయము? భూతముల యొక్క సముదాయము. శరీరమే భూతముల సముదాయం కదా, శరీరమే పంచభూతముల సముదాయం. మళ్ళీ ఇంకా శరీరమునందున్న భూతముల సముదాయము అంటే అవేం భూతాలు అంటే అలా కాదు. శరీరము అంటే స్థూల పంచభూతముల సముదాయము. స్థూల పంచభూతముల ఈ సముదాయమునందు సూక్ష్మ పంచభూతములు ఉన్నాయి. ఏ రకంగా ఉన్నాయి? ముక్కంటే పృథివీ, సూక్ష్మ పృథివీ గంధము. కన్నంటే సూక్ష్మ రూపము తేజస్సు అగ్ని. సో ఆ రకంగా చర్మము అంటే సూక్ష్మ స్పర్శ వాయువు, సూక్ష్మ వాయువు స్పర్శ. నాలుక అంటే సూక్ష్మ ఆపహ రసము. సో ఈ విధంగా 5 భూతములు సూక్ష్మభూతములు ఇంద్రియముల రూపంగా మన దేహంలో ఉన్నాయి. ఈ సూక్ష్మభూతములు జగత్తులోనూ ఉంటాయి, దేహంలోనూ ఉంటాయి. జగత్తులో ఏ రూపంగా ఉంటాయి? శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయముల రూపంలో ఉంటాయి. శబ్దము ఆకాశమునకు, పృథివీకి గంధము. ఆ రకంగా పృథివీ మొదలైనవి స్థూలభూతములు. ఈ సూక్ష్మభూతములు జగత్తులో శబ్దాది రూపంగా ఉండి మన యందు ఎలా ఉంటాయి? శ్రోత్రాది రూపంగా ఉంటాయి, ఇంద్రియముల రూపంగా ఉంటాయి. కాబట్టి స్థూల పంచభూతములతో నిర్మాణమైన దేహమునందు ఉంటున్న సూక్ష్మ పంచభూతములనగా పంచ జ్ఞానేంద్రియములు ఏవి గలవో వాటి సముదాయము శరీరస్థం భూతగ్రామం. ఈ పంచ జ్ఞానేంద్రియముల యొక్క సముదాయమును వీడు కృషింపజేస్తూ ఉంటాడు. అంటే వాటితో పాటు మనస్సును కూడా పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ 5 సూక్ష్మభూతముల యొక్క సముదాయమునకు మనస్సు అని పేరు. ఈ 5 కూడా కలిస్తే మనస్సు అవుతుంది. విడివిడిగా ఉంటే ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కలిసిపోతే మనస్సు. కాబట్టి మనస్సుని, ఈ ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను వీడు కృషింపజేస్తూ ఉంటాడు.
అది ఎలాగో చెప్తా చూడండి మీకు. ఛాందోగ్యంలో ఒక కథ ఉన్నది, చిన్న కథ. గురువుగారు శిష్యుడిని పిలిచి 15 రోజులు భోజనం చేయొద్దంటాడు. వీడు 16 రోజులు మాత్రం భోజనం చేసి తీరాలి, మంచినీళ్ళు మాత్రం కడుపు నిండా త్రాగు అని సలహా చెప్తాడు. వీడు 15 రోజులు భోజనం మానేసి 15వ రోజు పిలుస్తాడు, 16వ రోజు పిలుస్తాడు. పిలిచి ఏదైనా మంత్రం చెప్పు అని అంటాడు. అతను ఋగ్వేదము అది చదువుకున్నవాడు, ఋగ్వేదము సామవేదము చదువుకున్న విద్యార్థే, ఏదో మంత్రం భద్రంగర్ణేభి చెప్పరా అన్నాడు. అంటే వాడు ఈయన అన్నమాటే అయినా వాడు అన్నాడు, భద్రంగర్ణేభి అన్నాడు. ఆ తర్వాత మాట తోచలేదు. ఏమిట్రా ఆ మంత్రం కూడా నీకు రాదా అంటే వాడు అంటాడు, నాకేమీ తోచడం లేదు అంటాడు. సరే ఇంట్లో లోపల వంటింట్లోకి వెళ్ళి అక్కడ నీకు భోజనం ఏర్పాటుగా సిద్ధంగా ఉంది, వెళ్ళి భోజనం చేసి మంచినీళ్ళు తాగిరా అని చెప్తారు. వీడు భోజనం చేసి కొంత ఊరట చెంది, ఎందుకంటే 15 రోజులు తిండి తిప్పలు లేవు కదా, భోజనం చేసి కొంత ఓపిక తెచ్చుకుని మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఏదైనా మంత్రం చెప్పంటే చక అన్ని మంత్రాలు చెప్తాడు. ఇది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క అభిప్రాయం ఏమిటో మీకు తెలిసిపోయింది కదా. తిండి తినకపోతే మనస్సు పనిచేయదు, కన్ను సరిగ్గా చూడలేదు. ఉపవాసం ఉంటే కన్నుకి చూడడానికి కూడా శ్రమ అనిపిస్తుంది, చెవులకి విన. ఉపవాసం ఉండి మొన్నాడు పొద్దున్న మీరు ఏదైనా ప్రసంగం వినమంటే వినగలుగుతారా? నాకు ఒకసారి మంగళం అయింది. బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్కి నేను సిద్ధంగా ఉన్నాను. అమ్మగారు నాకు డిన్నర్ వడ్డించాలి. అయితే అమ్మగారు అక్కడ పక్కనే దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో 6 నుంచి 7:30 దాకా ఒక ఆయన పురాణం చెప్తారు. పురాణం అంటే ఏం చెప్తారు? ఏవో కథలు ఉంటాయి, ఏదో వ్యాఘ్రశర్మ వృత్తాంతము, సోమశర్మ వృత్తాంతము ఏవో ఉంటాయి ఇలాగ. ఆ కథలు ఏవో చెప్తూ ఉంటారు. ఆయన పురాణం చెప్తారు. ఆ శ్లోకం చదవడం, దానికి తెలుగులో ఏదో చెప్తూ ఉండడం. ఆ శ్లోకానికి ఆయన చెప్పిన దానికి ఒకప్పుడు పొంతన ఉంటుంది, ఒకప్పుడు ఉండదు కూడా, అన్ని విధాలుగానే నడుస్తుంది. సో ఆ పురాణం అయిన తర్వాత ఆవిడ నాకు వడ్డిస్తారు. సరే నేను మాత్రం ఒంటరిగా కూర్చుని ఏం చేస్తాను? రాజమండ్రిలో గోదావరి ఒడ్డున నాకు నీరసంగా ఉంది, తిండి తిప్పలు లేవు, మధ్య పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, కాఫీ లేదు, టీ లేదు, అమ్మగారు వడ్డిస్తే తిందామని నేను ఎదురు చూస్తున్నా. ఈ పురాణం అయితే కానీ ఆవిడ వడ్డించరు, ఎందుకంటే ఆవిడ నిష్ఠగా వినేస్తున్నారు ఆ పురాణాన్ని. సరే నేను మాత్రం ఏం చేయాలి? నేను కూడా పోయి అక్కడే కూలబడ్డా, ఆయన ఏం పురాణం చెప్తారో చూద్దామని. ఆయన శ్లోకం చదువుతుంటేనే నాకు తెలిసిపోయింది, నేను విభక్తి జ్ఞానం కొంచెం డౌట్ఫుల్ అని. ఎందుకు తెలిసిపోయిందంటే ఏమో ఎందుకు తెలిసిపోయిందో, నేను కూడా తెలియాలని నేను అనుకోను, కానీ తెలిసిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం దానికి? విభక్తి జ్ఞానం ఉన్నవాడికి విభక్తి జ్ఞానం లేని పరిస్థితి తెలుస్తూ ఉంటుంది. అస్తూ ఆయన పురాణం అలా కూర్చుని నేను ఓ స్తంభానికి జారలబడి కూర్చున్నా. నాకు ఒక్క ముక్క బుద్ధిలోకి వెళ్ళలేదు, ఒక్క ముక్క కూడా బుద్ధిలోకి వెళ్ళలేదు. మొత్తానికి 7:30 అయింది, ఆయన స్వస్తి ప్రజాభ్య అన్నారు. ఆ తర్వాత అమ్మగారు లేచి ఆయనకి, అక్కడ ఉండే విఘ్నేశ్వరుడికి, మిగతా దేవతలకి అందరికీ కూడా పకడ్బందీగా నమస్కారాలు అన్ని పూర్తి చేసి ఇంటి దారి పట్టారు. అమ్మగారి వెంట నేను వెళ్ళాను. రండి భోజనం వడ్డిస్తాను, వడ్డించండి తల్లి అని వడ్డించేది. కాబట్టి తిండి లేకపోతే నీరసం వస్తుంది, ఏమీ తోచదు. కాబట్టి అలాగా శరీరములో ఉండేటువంటి మనస్సును ఇంద్రియాలని మీరు కృషింపజేస్తున్నారు తిండి మానేయడం ద్వారా. మీరు తిండి మానేస్తే కేవలం ఎముకలును రక్తము మాంసము మాత్రమే కృషిస్తాయని మీరు అనుకోద్దు. సూక్ష్మభూతముల రూపంలో ఉండే ఇంద్రియములు కూడా వాటి శక్తులను కోల్పోతాయి. ఆ విధంగా తిండి మానేసి ఏది, ఇదంతా తపస్సు పేరుతోటి, ఇదో రకం తపస్సు. తపస్సు పేరుతోటి ఆ భూతగ్రామమును వీడు కృషింపజేస్తున్నాడు. 1, ఇప్పుడు నిప్పులు తొక్కాడు అనుకోండి, వీడు కాళ్ళకేదో తడి నీళ్ళు అవి రాసుకుని కాళ్ళు కాలకుండా జాగ్రత్త పడే తొక్కుతాడు. కానీ పొరపాటున కాలిందనుకోండి, అంటే స్పర్శేంద్రియాన్ని వీడు నాశనం చేసినట్టే కదా, స్పర్శేంద్రియానికి హింస పెట్టినట్టే కదా. అసలు నిప్పులు ఎవడు తొక్కమన్నాడు? ఎందుకు నిప్పులు తొక్కడం? ఎందుకు పిచ్చి కుదిరిందన్నట్టుగా లేదు అలా ఇలాంటి పనులు. అదంతా దంభం కాదు, ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి నిప్పులు తొక్కడము దంభం కాదు. సో ఇలాంటి వేషాలు వేయకూడదు, అనవసరం.
ఆ విధంగా శరీరమునందు ఉండే ఇంద్రియములను వీడు కృషింపజేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడండి? అచేతసః, వివేక జ్ఞానము లేనివాడు. ఇదంతా దేవుడి పేరు మీద చేస్తారు, ఇది పెద్ద సమస్య. దేవుడి పేరుతోటి ఇండియాలో దేవుడి పేరుతో చేసేటువంటి ఘోరాతి ఘోరాలు ఇన్ని అన్నీ కావు. దేవుడి పేరుతో అన్నీ నడుస్తాయి. రిలీజియన్ ఇస్ ది మెయిన్ స్ట్రీమ్. రిలీజియన్ హ్యాస్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఎ లాట్ ఆఫ్ రాంగ్ మెసేజింగ్ చాలా లోతుగా వెళ్ళిపోయింది. రిలీజియన్ మెయిన్ స్ట్రీము, దాంతో ఆ రిలీజియన్ పేరుతో చేసేటువంటి వేషాలు ఇన్ని అన్నీ కావు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈ అచేత సహా వివేకము లేని జనులు ఈ విధంగా కృషింపజేస్తున్నారు. పైగా శ్రీకృష్ణుడు అంటున్నాడు, మాంచేవ, నన్ను కూడా వీళ్ళు హింస పెడుతున్నారు. నేను ఇప్పుడు కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అంతఃశరీరస్థం, ఆ లోపల ఆయన శరీరం లోపల ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? వైశ్వానర రూపంగా ఉన్నాడు. అహం వైశ్వానరో భూత్వ. కాబట్టి ఆ ఇప్పుడు కఠోపనిషత్తులో వస్తుంది, యమధర్మరాజు అంటాడు ఇంటికి అతిథి వచ్చాడంటే అగ్నిహోత్రం వచ్చిందన్నాడు. అగ్నిహోత్రం, అగ్ని వచ్చిందండి. అయం అతిథి అగ్నిదేవ. అదేమిటండి అతిథిని పట్టుకుని అగ్ని అంటున్నారు ఏమిటి? ఆయన మామూలుగా ఉన్నాడు, మంటలో వేయం రావట్లేదు కదా అంటే వస్తున్నాయి మంటలు లోపల కడుపులో, వైశ్వానరాగ్ని యొక్క మంటలు వస్తున్నాయి, అది గమనించి. కాబట్టి మీరు ఏం చేయాలి? అగ్నిని ఏం చేయాలి? చల్లార్చాలి, లేకపోతే ఆ వేడి మళ్ళీ మనకి తగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాగానే మంచినీళ్ళు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? ఆయన అగ్ని కొంత చల్లారుతుంది. కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడగాలి. ఆయన ఏదో ఒకటి తాగుతానంటారు. ఆ అగ్ని బాగా చల్లారుతుంది, ఎందుకంటే ఈ కాఫీ టీలకి ఆకలిని చంపే లక్షణం ఉంది. కాబట్టి కొంత అగ్ని చల్లారుతుంది. ఆ తర్వాత మీరు భోజనం ఎన్నింటికి చేస్తారు అని అడగాలి. బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ అడగాలి, భోజనం చేస్తారని అడగకూడదు. ఇప్పుడు ఆయన 7:30కి తయారయ్యాడు అనుకోండి, మీరు భోజనం ఎన్నింటికి చేస్తారో అంటే 12:00కి, అంటే 12 దాకా అలా కూర్చోబెడతారా? కాదు, బ్రేక్ఫాస్ట్ టైం మీద ఎన్నింటికి అండి అని అడగాలి. 7:30కి కానీ 8:00కి కానీ వస్తే, 10:00కి వస్తే బ్రేక్ఫాస్ట్ చేశారా లేకపోతే చేస్తారా అని అడగాలి. 11 దాటి వస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టేయచ్చు, ఇంకా లంచ్ గురించి అడగాలి. అగ్ని, అగ్నిని ఆ విధంగా మీరు చూడాలి. లేకపోతే అగ్ని చేసేటువంటి హాని, అగ్ని వల్ల కలిగే హాని కలిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ లోపల వైశ్వానరాగ్ని రూపంగా నేను ఉన్నాను, వీళ్ళు తిండి తిప్పలు మానేసి నన్ను కూడా కృషింపజేస్తున్నారు అని. ఈ తపస్సులు ఒకప్పుడు చాలా హానిని చేస్తాయి. ఒక్కసారి శివరాత్రి నాడు రాత్రిపూట జాగారం చేయాలి, నిద్రపోకూడదు, కన్ను మూతబడకూడదు. ఆ రకంగా ఎవడు జాగారం చేస్తాడో వాడు స్వర్గానికి, వైకుంఠం కాదు స్వర్గం కాదు, కైలాసానికి వెళ్ళిపోతాడు అని నేను విన్నా. నేను కుర్రాడిని, అప్పట్లో మేము వేదవంతు చదువుకుంటూ ఉండేవాళ్ళం, సంస్కృతం బాగా చదివేసేవాళ్ళం. నేను అలా గొప్పగా చెప్పుకుంటాను ఏమనుకోకండి, అంటే అలాగా ఉండేది మరి, దట్ యూస్ టు బి లైక్ దాట్. సో ఇది చదివాను నేను ఎక్కడో బృహత్ స్తోత్ర రత్నాకరంలోనో ఎక్కడో ఈ శ్లోకం చూస్తేనే అర్థం తెలుస్తూ ఉండేది. ఈ శివరాత్రి ఏమైనా జాగారం చేయాలని మొదలుపెట్టాను. మొదలు పెడితే తెల్లవారుజామున 4:30 వరకు కళ్ళలో ఒత్తులు వేసేసుకుని జాగారం చేసేసాను. ఇంకా తెల్ల వారిపోతుండగా ఇంటికి వచ్చాను. మా అమ్మగారు అడిగారు, ఎరా జాగారం చేసావా, ఎక్కడికి పోయావురా, నిద్ర లేదంటే జాగారం ఇంకా నువ్వు మాట్లాడొద్దని అలాగ అయిపోయాను. 5:15 అయింది, ఇంకా 5 అయింది, ఇంకొంచెం ఒక పావు గంట ఉంటే ఇంకా స్నానం చేసి మళ్ళీ నమ్మకం జమకం మొదలుపెట్టచ్చు. ఎందుకునో నీరసం అనిపించి గోడవార కూర్చున్నా, కూర్చోవడం నిద్రపట్టేసింది. అప్పుడు మళ్ళీ 6:00కి తెలివచ్చింది, ఆ గోడకే జారలబడి ఎవరు డిస్టర్బ్ చేయలేదు. తెలివచ్చిన వెంటనే కళ్ళంపట నీళ్ళ పర్యంతం చేసి, నన్ను ఎందుకు నిద్రపోనిచ్చావు, నా జాగారం చెడిపోయింది, నాకు వచ్చి పుణ్యం అంతా కూడా పాడైపోయిందని నేను వేలముఖం వేశాను. అప్పుడు మా నాయనగారు నాతో చెప్పారు, అలాగా పెట్టుకోకురా, అలాగా అది ప్రకృతి విరుద్ధం, అది కన్ను మూతబడితే జాగార ఫలితం రాదు, శివుడు కోపం వచ్చేస్తుంది, ఇలాగంటే వ్యామోహంలో పడకూడదు, నిద్రపోవడం అన్నది ప్రకృతి సిద్ధం,
దానికి విరుద్ధంగా కన్ను మూతపడకూడదని ఉండకూడదు. ఎంతవరకు తెలివి ఉండగలిగితే అంతవరకు సరిపడుతుంది. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు హాయిగా నిద్రపోవడమే, అంతే తప్ప ఇలా మూర్ఖంగా పెట్టుకోకూడదు అని చెప్పారు. కాబట్టి మీరు చేసే తపస్సు ఇలాంటి మూర్ఖపు తపస్సులు చేయకూడదు, ఘోరమైన తపస్సు చేయకూడదు. ఏదో జాగారం అని ఏదో అంటాడు, ఇంకా శివరాత్రి తెల్లవారులు కళ్ళల్లో ఒత్తులు వేసి కూర్చుంటే మొన్నటి పొద్దున్న సంధ్యావందనం ఏమవుతుంది? ఇంకా సంధ్యావందనం ఉండదు. మొన్నటి డ్యూటీ ఉందనుకోండి, శివరాత్రి మొన్నటి సెలవిస్తారు, సెలవిస్తే పర్వాలేదు ఎక్కడో మనసు మీద పడుకునే ఉండొచ్చు. సపోజ్ డ్యూటీ ఉందనుకోండి, డ్యూటీకి వెళ్ళి అక్కడ కునికిపాట్లు పడుతూ ఉండడం, ఏ పని ఉండదు. మొన్నటి పాఠం ఉండదు, గురువుగారి దగ్గర పాఠం ఉండదు, ఏమీ ఉండదు. ఇదంతా ఏమిట్రా అంటే జాగారం చేసేస్తున్నానండి. ఏ పని లేని వాళ్ళు చేయొచ్చు జాగారం, కానీ విద్యార్థులు చదువుకునేవాళ్ళు కొద్దో గొప్ప సాత్వికమైన తపస్సు చేసేవాళ్ళు ఏదో 12 గంటల వరకునో ఏదో చేసి 2 గంటలు 3 గంటలు నిద్రపోవడం అవసరం. సో దట్ మొన్నటి మళ్ళీ వాళ్ళ కార్యక్రమం సాగిస్తారు. ఉపవాసం కూడా అలాగే ఉండాలి. ఉపవాసం కూడా కటిక ఉపవాసం అని చేయకూడదు. ఆ లోపల ఉన్నటువంటి ఆ వైశ్వానరాజ్ని రూపంగా ఉండే శ్రీకృష్ణుణ్ణి కృషింపజేయరాదు. అలా ఎవళ్ళైతే చేస్తారో వాళ్ళు అసురులే. అసురులు అంటే రావణాసురుడు లేకపోతే నరకాసురుడు అనే అభిప్రాయం కాదు. అసురు రమంతే, ఘోరమైన తపస్సు చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు ఏవో ఉండుంటాయి. నిష్కామంగా ఉన్నవాడు ఎప్పుడు ఘోరమైన తపస్సు చేయడు, సాత్వికమైన తపస్సే చేస్తాడు. వీళ్ళు ఏవో కోరికలు పెట్టుకుని కామ్యకర్మలను చేయాలంటే ఘోరంగానే ఉంటాయి. వాటిని ప్రతి స్టెప్పు కూడా మిస్ కాకుండా చేసి తీరాలి, లేకపోతే కోరిక తీరదు. అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. కోరికలు కోరుకుంటూ ఉంటే వాడే అసురుడు. అసురుడు అంటే ఏమిటర్థం? అసుషు రమంతే ఇది అసురాహ. అసుషు భోగేషు రమంతే, వీళ్ళు భోగములయందు రమించేవాడు వాడే అసురుడు. కామనతో కామ్యకర్మని చేసేవాడే అసురుడు. మరి దేవత ఎవరు? నిష్కామంగా నిత్యకర్మను అనుష్ఠించేవాడు దేవత. కామనతో కామ్యకర్మలను చేసేవాడు అసురుడు. మీరు ఈ కథలు విన్నారు కదా, ఈ కథల్లో అసురులు ఏం చేస్తారు? మొట్టమొదటి తపస్సు చేసేస్తారు. తపస్సు దేనికోసం చేస్తారు? ఒక లిస్ట్ ఆఫ్ కోరికలను పెట్టుకుని తపస్సు చేసేస్తారు. బ్రహ్మదేవుడు కనపడతాడు వీళ్ళకి. వీళ్ళకి బ్రహ్మదేవుడే, వీళ్ళకి విష్ణువు కనపడ్డవు. విష్ణువు అంటే మోక్షస్వరూపం కదా. వీళ్ళకి కోరికలు గలవాడికి విష్ణువు రాడు. విష్ణువు ఏ కోరికలు లేని వాడి దగ్గరికే వస్తాడు. కోరికలు గల వాళ్ళందరికీ ఈ హిరణ్య గర్భుడే బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడు వస్తాడు, ఏమిట్రా బిడ్డ నీ కోరిక ఏమిటని అడుగుతాడు. అడిగితే వీడు లిస్టు చెప్తాడు. వాడెవడు? అసురుడు. ఇప్పుడు మీరు సంకల్పం మొదలుపెట్టి ఇంత పొడుగు లిస్టు చెప్పి పూజ చేశారనుకోండి, మీలో అసుర లక్షణం వచ్చిందా లేదా? అదే కాబట్టి కామ్యకర్మలు చేసేవాళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు నేను చెప్పేది లోకంలో ప్రచారంలో ఉన్నదానికి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకని? నేను తప్పు చెప్తూ ఉండుండాలి, లేదా సమాజంలోకి రాంగ్ మెసేజింగ్ బాగా లోతుగా వెళ్ళి ఉండాలి. ఏదో 1 of the 2 అయి ఉండాలి. అది ఏదో మీరే తెలుసుకోండి పెద్దలు. భాష్యకారులు ఏమంటున్నారంటే, కర్షయంతః కృషి కుర్వంతః, అంటే కృషింపజేస్తున్నారు. కృషి అన్నప్పుడు అక్కడ 2 పాయింట్లు, కృషి వేరే పదం, కుర్వంతః వేరే పదం, వేరువేరు పదాలు, 2 ఒకటి కూడా కాదు. అది కుర్వంతః దగ్గర ఆ తేడా పడదు. సపోజ్ మీరు త్వాప్రత్యయం చేశారనుకోండి, అక్కడ ఒకే పదం అయితే త్వాప్రత్యయాలు జప్పు కింద మారుతుంది, కానీ మారదు. ఎందుకని? అవి విడివిడి పదాలు అవి. అదొకటి 1 పాయింట్. 2 పాయింట్ ఏమిటంటే, కృషము కానిది కృషము అగునట్లు చేయుట అని కృషి కుర్వంతః, అకృషం కృషం కుర్వంతః అని అర్థం. అదే అంటే టు బిగిన్ విత్ వీడేమీ కృషించలేడు, బాగానే ఉన్నాడు, కానీ ఈ తపస్సు కారణంగా వీడు కృషించిపోతాడు. దాన్ని కృషి కుర్వంతః అంటారు. అలా చేయకూడదు. శరీరస్థం, శరీరమునందు ఉండే భూతగ్రామం కరణ సముదాయం. భూతగ్రామమునకు సముదాయం కరణ సముదాయం అని చెప్పారు. గ్రామ శబ్దానికి సముదాయం అని అర్థం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయము. కరణ అన్నదే ఇంద్రియముల సముదాయమును. అచేతసః,
అవివేకినః వివేకము లేని వాళ్ళు. వివేకము లేని వాళ్ళు అంటే అర్థం ఏంటి? సాత్వికమైన నిష్టకి రాజస తామస నిష్టకి తేడా తెలియని వాళ్ళు. వాళ్ళకి ఆ తేడా తెలీదు. రాజస తామస నిష్టలు చాలా ఉజ్వలంగా ప్రకటమవుతూ ఉంటాయి. అదేదో అంతరి బాల్కనీ మీదకి ఎక్కి మంత్రజపం చేసినట్టుగా ఉంటాయి, మైకు పెట్టి మంత్రజపం చేసినట్టుగా ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి ఈ రాజస తామస నిష్టలు. వేరే సాత్విక నిష్ట సైలెంట్గా ఉంటుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. కాబట్టి వీళ్ళు ఆ రెండింటికి ఉండే తేడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఊరంతా ప్రచారం చేసి మనం మంచి పని చేస్తే, ఒక దేవుణ్ణి పూజ చేసేప్పుడు బాగా ప్రచారం చేసి పూజ చేయాలి, చేస్తే అది మనం చాలా మంచి పని చేసేస్తున్నాము, సమాజానికి కూడా మనం మంచి పని చేసేస్తున్నామని వీళ్ళు అనుకుంటారు. దట్ ఈజ్ హౌ దే థింక్. దే హ్యావ్ దేర్ ఓన్ పిక్యులియర్ లాజిక్. ఆ లాజిక్ సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోయింది. దాంతో ఎనీబడి హూ టాక్స్ అగెన్స్ట్ ఇట్ వాడేదో మూర్ఖుల్లా కనపడతాడు. అలా ఉంటుంది బికాస్ ది రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతే అలా ఉంటుంది. రాంగ్ మెసేజ్ లోతుగా వెళ్ళిపోవడం చేత అస్తు. సో అవివేకిన వీళ్ళు సాత్విక నిష్టకి రాజస నిష్టకి తేడా ఎరగరు. ఇప్పుడు మీరు ఏదైనా పూజాధికము చేస్తున్నారు, ఇదంతా పూజల గురించి చర్చ, అందుకోసం పూజ అంటున్నాను నేను. మీరు ఏదైనా తపస్సు చేస్తున్నారనుకోండి, అది ఆసుర తపస్సు చేస్తూ ఉండి ఉంటారు, కానీ మీరేమనుకుంటారు, చాలా గొప్ప తపస్సు చేసేస్తున్నారు అనుకుంటారు. ఉపవాసం ఉండి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తాడు ఉపవాసం ఉన్నాను. ఆ ప్రచారం అందరికీ తెలిసి ఇట్లా ఉపవాసం చేస్తాడు, అందరికీ తెలిసి ఇట్లా. అంటే ఎవడైనా వస్తున్నా, వీడు ఏకాదశి ఉపవాసం ఉంటాడు, ఎవడైనా వస్తున్నాడు అనుకోండి, ముందే వేలముఖం పెడతాడు. ఏమిటో ఎలా ఉన్నావు, ఏమిటో నీరసంగా ఉన్నావే అంటే తెలియదేమిటి, నీకు ఈవేళ ఏకాదశి కదా, నీకు తిథి కూడా తెలియదా అని మళ్ళీ వాడి మీద కోపడ్డాం. ఎందుకంటే తిథి, అందరూ తిథి అలా పెట్టు కూర్చోరు. నన్ను ఎవరో తిథి ఏమిటని అడిగారు, ఇంక ఇప్పుడు అడిగితే అడిగేవి, ఇంకెప్పుడు తిథి అడగద్దని చెప్పాను నేను. నేను తిథి వార వర్జ్య వీటన్నిటికీ అతీత త్రిగుణాతీతుణ్ణి పట్టుకుని తిథి అడుగుతావు నువ్వు అని కోపడ్డాను నేను. ఎందుకంటే నాకు తెలియదు తిథి ఏమిటో. నిత్యం సంధ్యావందనం చేసుకునే గృహస్థుని తిథి అడగాలి, కానీ కర్మ సన్యాసం చేసిన వాడిని తిథి అడుగుతారా? వీడు తిథులన్నీ పెట్టు కూర్చున్నాడంటే అర్థం ఏంటి? కాబట్టి ఎనీవే, కనుక వీళ్ళు ఆ వివేకం ఉండదు. సాత్విక శ్రద్ధకి రాజస శ్రద్ధకి తేడా వివేకం ఉండదు. ఇప్పుడు హేవలంబి నామ సంవత్సరం నడుస్తుంది, దీని పేరేమిటి, ఆ పేరుకి అర్థం ఏమిటి అని పండితులు జుట్టు పీక్కున్నారు. ఇంతవరకు ఏమీ తేలలేదు. అది మీకు తెలుసునో తెలీదో, ఆ మీమాంసలో నేను ఉన్నాను. అది హేమలంబియా, హేవలంబియా, హేవిలంబియా, లాయా లాయా, ఏమిటి అసలు, వాట్ ఈస్ దాట్ అని ఒక ప్రశ్న. అది ఏమిటో ఫలానా అని చెప్తే దాని అర్థం ఏమిటి అని రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకి ఇంతవరకు సమాధానం సెటిల్ కాలేదు, అలాగే సాగిపోతుంది. హేమ అనే మాట అందరూ హేమ అంటున్నారు. ఎందుకంటున్నారో, హేమ ఎందుకంటున్నారో తెలుసిన, బంగారం కాబట్టి అంటున్నారు. అక్కడ హేమ లేదు, అది హేవాయే, హేవలంబి అయితే హేవిలంబి, ఏ వన్ ఆఫ్ ది టూ. మా లేదు, వీళ్ళు మా పట్టుకొచ్చారు, ఎందుకంటే బంగారం కోసమని మా పట్టుకొచ్చారు. హేమవలంబి అని ఇంకొకటి అన్నాడు, ఆ మా జారిపోయిందని. ఈ రకంగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. దానికి ఎక్కడ ఒక ఖచ్చితమైన అర్థం నేను నాకు తెలియలేదు. నేను పెద్ద వ్యాకరణ పండితులను కూడా ప్రశ్న వేశాను, వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి ఆ మీమాంసలో స్వామీజీ మీరు చెప్పిందే బాగున్నట్టు ఉందండి అని నేను వాళ్ళ సందేహం అడిగితే నా దగ్గర ఉన్నదే కరెక్ట్గా ఉందని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉంటాయి అస్తు. ఇవి ముఖ్యం కాదండి. మీరు హేవలంబియా, హేమలంబి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ మీరు చేసి తపస్సు సాత్వికమా రాజసమా, దట్ యూ హ్యావ్ టు సీ. సో యూ హ్యావ్ టు పుట్ ది ఫోకస్ అట్ ది రైట్ ప్లేస్. అస్తు అవివేకిన అంటే ఫోకస్ రాంగ్ ప్లేస్లో పెట్టుకుంటారు కాబట్టి అవివేకిన అని అన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మాంచైవా, నన్ను కూడా హింస పెడతారు. నిన్ను హింస పెట్టారు వాళ్ళు అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఎవరికైనా తిండి తిప్పలు పెట్టకుండా మలమల మాటిచేస్తున్నారనుకోండి,
అది నేను కళ్ళతో చూస్తే నన్ను కూడా హింస పెట్టినట్టే కదా, నేను చూసి చూడలేకపోతున్నానంటే ఏమవుతుంది, అది చూసేవాడిని కూడా హింస పెట్టినట్టే. కాబట్టి సాక్షిరూపుడుగా ఉన్నాడు ఆయన పరమాత్మ మన హృదయంలో, ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు. ఈ ఇంద్రియములు మనస్సు ఇలా హింస పడిపోతూ ఉంటే సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు, ఆయన కూడా హింసపడ్డట్టే అయినది. తత్కర్మ బుద్ధి సాక్షిభూతం అంతఃశరీరస్థం. సో వాళ్ళు చేసేటువంటి కర్మలకి, వాళ్ళు చేసే సంకల్పములకు, బుద్ధి అంటే సంకల్పములు, వాటికి సాక్షిరూపంగా నేను వాళ్ళ హృదయంలో నిలిచి ఉన్నాను. నా సన్నిధిలోనే వీళ్ళు ఇటువంటి ఆసుర నిశ్చయములను కలిగి ఉన్నారు, తిండి తిప్పలు మానేసి చాలా హింస పెడుతున్నారు, తద్వారా నన్ను కూడా హింస, వాళ్ళని వాళ్ళు హింస పెట్టుకుంటున్నారు, నన్ను కూడా హింస పెడుతున్నారు. వాళ్ళని వాళ్ళు కొట్టేసుకుంటూ ఉంటారు, వాళ్ళని రక్తాలు వచ్చేట్లా కొట్టేసుకుంటారు. అటువంటి తపస్సు అది అశాస్త్రీయమైన తపస్సు అవుతుంది. అది సాత్విక తపస్సు ఎలా అవుతుంది, అలాగే తిండి మానేస్తారు, నిప్పులు తొక్కుతారు, ఇవన్నీ కూడా తనని తాను హింస పెట్టుకునే తపస్సు. వీడు హింస ఏం పడట్లేదు అనుకోండి, దంభం అవుతుంది. హింస పడిపోతున్నాడు అనుకోండి, అసుర నిశ్చయం అవుతుంది. కొంతమంది పైకి హింస పడుతున్నట్టుగా ఉంటారు, లోపల ఏ హింస పడరు, అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఉంటారు. ఆమరణ నిరాహార దీక్ష అని రాసి పెడతాడు బోర్డు, ఆ సాయంకాలానికి భోజనం చేసేస్తాడు. ఈ దాంట్లో ఆమరణమే ఉంటుంది, నిరాహార దీక్ష అని రాయాలి. ఇంకా వీడు పోతాడండి అని డాక్టర్ చెప్పాక ఆమరణ అని ముందు పెట్టాలి. అంతేగాని మొదటి రోజే ఆమరణ నిరాహార దీక్ష అని రాసేస్తారు. తర్వాత ఒక ఆయన, పొలిటీషియన్స్ అలా ఉన్నారు, ఒక ఆయన నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాను, ఎప్పుడో 21వ తారీఖుని ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటాను, 24 ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతాను అని చెప్పాడు. అంటే మరి 24 అసెంబ్లీ సమావేశాలకంటే మరి నిరాహార అప్పటికి అయిపోతుంది, మరి ఇంకా ఆమరణ నిరాహార దీక్ష ఎలా అయింది, 3 రోజుల నిరాహార దీక్ష ఆమరణం ఎలా అయింది అంటే వీళ్ళకి అదేదో వేళాకోళం కింద ఉంది ఈ ఆమరణ అన్నది. ఆమరణం అంటూ ఉన్నాం, ఆమరణ అనశన్ కర్రహే అన్నాం, 3 రోజుల తర్వాత భోజనం చేసి మళ్ళీ ఇటు తిరగడం ఏదో కర్షయంత అంటే కృషింపజేస్తున్నారు. మద అనుశాసన కారణమేవా, మద అనుశాసనాకరణమేవా మత్కర్షణం. అది ఏమంటే ఈశ్వరుణ్ణి జీవుడు కృషింపజేయగలడా? జీవుడు తినడం మానేస్తే జీవుడే సఫర్ అవుతాడు, కానీ ఈశ్వరుడు సఫర్ అయిపోతాడా? అవడు కదా. అంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే, నేను మీకు సాత్వికమైన తపస్సు చేసుకోమని చెప్తున్నా, మీరు అది మానేసి అసుర నిశ్చయంతో రాజస తామస తపస్సులు చేసి మిమ్మల్ని మీరు కృషింపజేసుకోవడం ద్వారా నా శాసనాన్ని ఉల్లంఘిస్తున్నారు, కనుక నన్ను కూడా కృషింపజేసినట్లుగానే నేను భావిస్తున్నాను అనే అభిప్రాయం. ఓకే, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మీకు, నిష్కామకర్మ చేయమన్నాడా సకామకర్మ చేయమన్నాడా? కర్మజం బుద్ధియుక్తాహి ఫలం చక్వా మనీషిణ అని, కర్మను పట్టుకో, కర్మఫలాన్ని వదిలిపెట్టమని చెప్పాడా? సకల కామనలను వదిలిపెట్టమని చెప్పాడు కదా. అది పట్టించుకోకుండా అసలు ఆ శ్లోకాలే లేనట్టు, అసలు భగవద్గీతలో కామనాత్యాగం అనేది లేదన్నట్టుగా, ఫలత్యాగం అనేది అసలే లేదన్నట్టుగా, మరి మత్కర్మ కర్మఫలత్యాగ జ్ఞానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం. కర్మఫలత్యాగం లేదు మరి, ఉందిగా, అది అసలు లేదే లేనది లేదన్నట్టుగా, కామనలని విదిలిపెట్టడం అనవసరం అన్నట్టుగా భగవద్గీతను మీరు అన్వయం చేసుకుని మీరేమో మరి కోరికలతోటి కర్మలని చేసేస్తో ఇలాగ అశాస్త్రీయమైనటువంటి ఘోరమైన తపస్సులు చేస్తే నా యొక్క శాసనమును మీరు ఉల్లంఘించినట్లే అవుతోంది, కనుక అదే నన్ను కృషింపజేయుట. ఇంకా అంతకంటే భగవంతుడిని పట్టుకుని గదిలో పెట్టేసి తిండి తిప్పలు లేకుండా కృషింపజేయడం అనేది సంభవము కాదు కదా. కాబట్టి శాసనోల్లంఘనమే కృషింపజేయుట అని ఇక్కడ అభిప్రాయం. తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్, ఈ విధంగా పూజలను తపస్సులను యజ్ఞయాగాదులను చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆసుర నిశ్చయులు అంటే అసురులకు సంబంధించిన శ్రద్ధ గలవారుగా తెలుసుకో.
ఆసురో నిశ్చయ ఏ శాంతే ఆసుర నిశ్చయా తాన్ పరిహరణార్థం విద్ధి. అదే ఏమండి, ఎదరవాళ్ళు ఆసుర నిశ్చయులు అని తెలుసుకోవడం వల్ల మనకేమిటి ఉపయోగం? వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు మంచి చేస్తే మంచి ఫలాన్ని పొందుతారు, చెడు చేస్తే చెడు ఫలాన్ని పొందుతారు, మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే పరిహరణార్థం వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇప్పుడు రాంగ్ మెసేజింగ్ అంటే వాళ్ళు మెసేజ్ ఒకటి పెడతారు, ఆ మెసేజ్ తప్పుగా ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అయిపోతూ ఉంటే మీరు కూడా అదే దారిలో నడిచి గోతులో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఆసుర నిశ్చయము గల వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళకు దండం పెట్టి, దూరం నుంచే దండం పెట్టి మనం మన దారిని మనం వెళ్ళాలి. అందుకోసమని అసుర స్వభావమును అక్కడ బోధించినారు. కాబట్టి దానిని తెలుసుకుని ఆ లక్షణములు మనలో ఉండకుండా చూసుకోవాలి. ఆ లక్షణములు గలవాళ్ళు మీకు కనపడతారు. దంభము కనబడితే మీరు దూరంగా ఉండాలండి. దంభము డాంబీకము అంటారు తెలుగులో. అది ఎక్కడైనా దంభం అన్నది రిలిజియన్లోనే ఉంటుంది, ఫిలాసఫీలో దంభం ఉండదు, లోక వ్యవహారాల్లో దంభం దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఏదో డబ్బున్న వాళ్ళు తాను డబ్బున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు, నిజానికి లోక వ్యవహారంలో ఉన్న వాళ్ళ దగ్గర అంత దంభం ఉండనే ఉండదు. ఇప్పుడు ఒక రిలీజియస్ పర్సను తన రిలీజియస్ ఆస్టెరిటీస్ అన్నింటినీ లోకంలో బాగా ప్రచారం చేస్తూ ఉంటాడు, డబ్బున్నవాడు ప్రచారం చేయడు, కామ్గా క్వైట్గా ఉంటాడు, సింపుల్గా ఉంటాడు, మామూలు డ్రెస్ వేసుకుని ఉంటాడు. కాబట్టి ఒక రకంగా ఈ రిలీజియస్ ప్రాక్టీషనర్స్ ఉన్నారే వీళ్ళు చాలా దంభంతో కూడి ఉంటారు, తర్వాత అహంకారంతో ఉంటారు. అహంకారం అంటే ఎలా ఉంటుంది చూడండి, మేము ఇంత గొప్ప ఘనకార్యాలను చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు పనికిరారు అనేటువంటి అహంకారంతో ఉంటారు. వీళ్ళని ఈ రెండు లక్షణాలు మీకు కనపడిన వెంటనే ఇదంతా కూడా అసుర స్వభావము అని గుర్తుపట్టేసి దూరం పెట్టడం కోసం ఈ ప్రసంగం అంతా చేసినారు. ఇక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. తర్వాత శ్లోకం, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. ఇక్కడ మళ్ళీ ఆహారం, సాత్విక రాజస తామస ఆహారాలని చెప్తున్నారు. ఈ సందర్భంలో భగవద్గీతని పాఠం చెప్పేవాళ్ళు, చదువుకునేవాళ్ళు కూడా ఓ తప్పు చేస్తూ ఉంటారు, ఓ మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తాను. సో ఆ మిస్టేక్ ఏమిటంటే, ఈ టాపిక్ ఇప్పటి వరకు శ్రద్ధ టాపిక్ వచ్చింది, ఈ పైన ఆహారం టాపిక్ వస్తుంది అని పొరపడతారు. తప్పు, ఈ పైన కూడా టాపిక్ శ్రద్ధ టాపికే. మరి ఆహారం ప్రసక్తి ఎందుకు వచ్చింది? ఆహారమును మూడు రకములుగా విభాగం చేయుట కాదు టాపిక్ అది. ఆ టాపిక్ ఏమిటంటే వాడు తిని తిండిని బట్టి వాడి శ్రద్ధను నిర్ణయించే టాపిక్, వాడు చేసే పూజని బట్టి వాడు చేసే తపస్సుని బట్టి వీడి శ్రద్ధ ఇలాంటిది అని తెలిసిందా లేదా మనకి. అలాగే వాడు తిని తిండిని బట్టి రే వీడి శ్రద్ధలో కల్తీ ఉన్నది, వీడి శ్రద్ధ రాజస శ్రద్ధ అయి ఉండాలి, వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అయి ఉండాలి. ఏకాదశి ఉపవాసం చేసి పిజ్జా తీసుకురమ్మన్నాడు అనుకోండి, అంటే వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అన్నమాట. పిజ్జా కొక్కు పెట్టుకుని భోజనం చేసి భిక్ష చేస్తున్నాడు అనుకోండి, అంటే వీడి శ్రద్ధ తామస శ్రద్ధ అన్నమాట. సో మరమరాలును లేకపోతే మజ్జిగ ఏదో తింటున్నాడు అనుకోండి, అంటే వీడి శ్రద్ధ సాత్విక శ్రద్ధ అన్నమాట. కాబట్టి తిండి, మనిషి తినే తిండిని బట్టి వాడి శ్రద్ధని మీరు పసిగట్టవచ్చు. మళ్ళీ ఎందుకు పసిగట్టడం? వాడి శ్రద్ధ ఏదో వాడి శ్రద్ధ పడుకుంటుంది, మనకెందుకు అది? అంటే మీరు పరిహరించడం కోసం. వాడు సాత్విక శ్రద్ధ గలవాడైతే వాడి దగ్గరికి మీరు వెళ్ళి ఏదైనా మంచి మాటలు నాలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదే రాజస శ్రద్ధ తామస శ్రద్ధలో ఉన్నాడు అనుకోండి, వాడిని దూరంగా పెట్టాలి. సో తిండి గురించి ప్రసక్తి, అందుకోసం శ్రద్ధ కోసమే తిండి ప్రసక్తి. అంతే తప్ప భోజనం అనే టాపిక్ను తీసుకుని శ్రీకృష్ణుడు ఏదో బోధిస్తున్నాడని మాత్రం మీరు అనుకుంటే మీరు ఆ గీతా శ్లోకముల యొక్క ఒరవడి, భాష్యకారుల యొక్క హృదయము మీకు తెలియలేదనే అర్థం. అయితే మీరు అనొచ్చు, ఉండండి టాపిక్ అది అయినప్పటికీ మాకు ఈ సమాచారం కూడా దాని నుంచి వస్తుంది అని, ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ టేక్ ఇట్ ఆల్సో. ఇది మనం మళ్ళీ వారం కొనసాగిద్దాము.
ఓం పూర్ణమద పూర్ణమిదం. శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.